నగరానికి తొందర ఎక్కువ, క్లారిటీ లేకుండా పరుగులు పెడుతుంటుంది. ఇక్కడ రైట్ వెళ్తే రాంగ్ రూట్ అంటారు, అందుకే రైట్ వెళ్ళకూడదని అందరూ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. వెంకట్, విజు వీళ్ళు కరెక్ట్ గానే వెళ్తున్నారని ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకుంటున్నాడు, కానీ రాంగ్ రూట్ లో వెళ్తున్నామని వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎక్కడ లెఫ్ట్ ఒక చూడ. ఆయన వెంకట్ అటమ్ రాజ్. హాయ్, ఐఎమ్ ఒబామా, బరాక్ ఒబామా. రే, అంటే ఇలాంటి టైంలో ఒరిజినల్ నేను చెప్తే మంచిది కాదేమో అని అన్న మనోడేరా, నీ చెప్పచ్చు, కూర్చో. హలో, వామ్మో, వాడు చూస్తే చంద్రమండలంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నారా? నువ్వేమో మనోడు అంటున్నావు, వర్కౌట్ అవుతుంటావా? వద్దురా, ఊరుకో. ఏంట్రా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? ఏం లేదన్నా. అన్నా, మై నేమ్ ఇస్ విజు అన్నా, నైస్ మీటింగ్ యు అన్నా. అంతా తెలుసుగా. ఏ, నీకు సగమే తెలుసా? సారీ అన్న, మాడికి నోటు తోలెక్కో, ఏమనుకో, చెప్పు. రిస్క్ తీసుకోవడానికి గట్స్ ఉండాలి, ఉన్నాయిగా? ఎట్లా పొలంలో కదా ఉంటాయి, అవసరం ఉంటే చాలు గట్స్ అవే వస్తాయి. అబ్బో, ఇంగ్లీష్ గట్స్. ఇంతకీ ఎలా ప్లాన్ చేద్దాం? బాగా ఆలోచించి ప్లాన్ చేద్దాం. అన్నా సారీ అన్నా, నువ్వే చెప్పన్నా. చెప్పేదేముంది, చేసేయడమే అన్నా. అదే నాకు డౌట్ అన్నా, కిడ్నాపర్స్ అంతా ఈ ఇరానీకే ఫుల్ ఎందుకు కలుస్తారన్నా? ఇక్కడ టీ బాగుంటుంది, సాల్ట్ బిస్కెట్ యాడైతే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. టార్గెట్ ఎంత? 10C. సగం టీ బిస్కెట్లు కాయగట్టుంది అన్నా. ఇంతకి మనం ఎవరిని కిడ్నాప్ చేస్తున్నాం? భయపడేవాడి కంటే భయపెట్టేవాడికే ఎక్కువ ఉండాలి, అప్పుడే ఆ భయానికి ఓ క్లారిటీ ఉంటుంది. నీకు భయం లేదు, అందుకే ఈ తప్పు చేశావు. ఎవడికి పనిచేస్తున్నావు? ఆ టోనీకా? ఇండియాలోకి డ్రగ్స్ రావాలంటే వాడి అనుమతి తీసుకోవాలా? అదేంటి, డ్రగ్స్ వచ్చేది మాలిక్ ద్వారా కదా. మాలిక్ ఈ దందాలో వాడు అవుట్డేటెడ్ అయి జమానా అయ్యింది. హలో, ఝాన్సీతో మాట్లాడాలి. ఫోన్ తనకే. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేయ్, నువ్వు లింగంపల్లి ఏరియాలో రోడ్ నెంబర్ 22 అల్యూమినియం ఫ్యాక్టరీ 3rd యూనిట్ లో ఉన్నావు. పక్కన అటు ఇటు ఇద్దరు చెంచాలు ఉన్నారు, వెనకాల 3 రౌడీలు ఉన్నారు. ఉన్న షెడ్ చుట్టూ బాంబ్స్ ప్లాంట్ అయి ఉన్నాయి. ఫోన్ ని ముందు నా మైక్కి లేదా ట్రిగ్గర్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతావు. హలో, నువ్వు అర్జెంట్ గా వచ్చాయి. ఏంటి జోకా? చాలా ఇంపార్టెంట్. నేను ఇంటరోగేషన్ మధ్యలో ఉన్నాను. ఈ ముసలోడు ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నేను ఇన్ఫర్మేషన్? నువ్వు మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. టోనీ ఉన్న లొకేషన్ దొరికింది. నువ్వు ఫోన్ పెట్టి
ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చెయ్యాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. ఝాన్సీ క్రైమ్ బ్రాంచ్. ఓకే కటి, సూపర్ మ్యామ్, సూపర్. నిజంగానా ఎక్కువైనా అయింది మాస్టర్? లేదు మేడం, అదిరిపోయింది. ఎలా ఎలా అదిరిపోయింది మేడం? థాంక్యూ బాయ్స్, థాంక్యూ మేడం. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్. సూపర్ మాస్టర్, నెక్స్ట్ షాట్ ఎంత టైం ఉంది? 10 మినిట్స్ పడుతుంది, నేను పిలుస్తాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం బ్యాలెన్స్ పడింది, రేపు ఒక్కరోజు మీరు డేట్ అడ్జస్ట్ చేస్తే. అయ్యో, రేపు ఎలా కుదురుతుంది, రేపు నా బర్త్డే కదా. ప్లీజ్ మేడం, మళ్ళీ కాంబినేషన్ దొరకదు. అబ్బా గోపి గారు, సర్లే మమ్మీని అడగండి. థ్యాంక్ యూ మేడం. రేపు 8 o'clock ప్లే బాయ్ నా బర్త్డే పార్టీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసేయండి. థ్యాంక్ యూ మేడం, బాయ్ బాయ్. ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చేయాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. క్యా పర్ఫార్మెన్స్ రా, ఆడది కాబట్టి హీరోయిన్ అయింది, అదే మొగాడైతే మోహన్ బాబు అయ్యేది. మా పని మనిషినా ఏమన్నా కనీసం చూసుకుద్ది, ఇదేందన్నా అడ్డదిడ్డంగా ఉతికి పారేసింది. అదంతా యాక్షన్ రా, యాక్షన్ హీరోయిన్ కాబట్టి వద్దంటాను బాబా. రొమాంటిక్ గా ఏ సమంతనో రకుల్ ప్రీత్ నో సెట్ చేసుకున్నావరా, మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సమంత స్విట్జర్లాండ్ లో ఉంది, రకుల్ జర్మనీ లో ఉంది, అక్కడికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. దానికి అంత బడ్జెట్ లేదు కానీ ఇక్కడైతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేద్దాం. పైగా పాప బర్త్డే ప్లే బాయ్ క్లబ్ లో కదా, ఇంతకి కిడ్నాప్ ఎలా చేద్దాం? చేయడానికి స్కెచ్ ఉంది, ఉంచడానికి ప్లేస్ లేదు. నా దగ్గర ఉంది, మన పాపను పెట్టబోయే ప్లేస్ ఇదే. ఏంట్రా ఇక్కడ సెక్యూరిటీ ఎంత ఉంది, పర్లేదా? అదంతా నేను చూసుకుంటాను లేరా, మా బాస్ గారు యుఎస్ లో ఉంటాడు, ఇప్పుడప్పుడే రాడు. ఇల్లు మెయింటెనెన్స్ అంతా మనదే, పాపను అక్కడే పెడతాం. ఎస్ సూపర్ రా. పేరుకే 500 ఫ్యామిలీస్ కానీ ఎవడెవరిని పట్టించుకోడు. ఈ టోటల్ మాదాపూర్ ఏరియాలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ రా బావ. మై డియర్ బాయ్స్, ఇదేనా ఇందిరా భవనం, దీనికి నేనే రాజుని. ఇది డైనింగ్ ఏరియా, అది కిచెన్, అది హాల్, అవి మెట్లు, వెనక వాష్ ఏరియా ఉంది, 24 అవర్స్ వాటర్ సప్లై, 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ, 24 అవర్స్. చాలరా బాబు, నువ్వు ఇంటి బ్రోకర్ కాదు, మేము కొనడానికి రాలేదు, కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అమ్మాయిని ఎక్కడ దాచాలో చెప్పు. పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయా, పద చూపిస్తా. ఇదిరా 3rd బెడ్రూమ్. అమ్మాయిని ఈ రూమ్ లో పెట్టడం కరెక్ట్. ఓకే ఇక్కడ పెడదాం. రే ఇది కరెక్ట్ ప్లేస్ రా, ఎవడు పండ్లో వాడున్నాడు, సేఫ్ ఇది. చేతులు లేవా? అమ్మా నా ఫింగర్ ప్రింట్స్ రా, దొరికిపోతాను. మరి నాది తొందరగా తొందర తీరా. ఏ వెంకట్ పట్టుకోరా, వచ్చి నువ్వు ముందర పట్టుకో, జాగ్రత్త రా బాబు, తొందరగా పద పద. కొంచెం కొంచెం జాగ్రత్త. Dalche coin please. ఈరా
అన్నా కిడ్నాపర్స్ అనగానే నమ్మేసి డబ్బులు ఇస్తారంటావా? ప్రాణం దగ్గర ఎవరు పేరమాడరు. హలో, మాట్లాడు మాట్లాడు. హలో, గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. కట్ చేసిందేంటి? గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్. మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం, నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప. ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిచ్చు. రే, నువ్వు కైనేరా. ఓకేనా. హలో, మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. టైటిల్ బాగుంది. యు కమ్ మై హౌస్ మార్నింగ్, టాక్ టు మేనేజర్. ఐ టాక్ ఓన్లీ మనీ. ఏమైందన్నా? ఏదేదో మాట్లాడి పెట్టేసిందిరా. అవునా? దూల తిరిందన్నా? మాట్లాడతాం కదా. రే, నువ్వు ఆగు. మేనేజర్ వయ్యా నువ్వు? పొద్దున మాట్లాడు. నేను మేనేజర్ కాదు, కిడ్నాపర్. అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముట్టా పేరు విన్నావుగా? అది మేమే. నీ కూతురు మా దగ్గర ఉంది, ఒకసారి చెక్ చేసుకో. మస్తు మాట్లాడినావు తమ్ముడు. శభాష్, అరే మెంటల్ చూసి నేర్చుకో. గుండనా, ఇంతకీ ఆంటీ నీతో ఏం మాట్లాడదు. గుండనా, జ్యోతిలక్ష్మిరా. జ్యోతి, ఐ నో నువ్వు కాల్ చేస్తావని పాపం చెక్ చేసుకున్నావా? రే, ఎవరా మీరు? నా కూతురు నేను చేశారు. ఇంకా ఏమీ అనుకోలేదు, బట్ ఒక ఐడియా మాత్రం ఉంది. రే, మీకు దండం పెడతాను, నా కూతురు వదిలేసేయండి. జ్యోతి, దండం పెడితే దేవుళ్ళు వింటారు, కానుకలు ఇస్తేనే కిడ్నాపర్స్ వింటారు. పంచెలా ఉంది. ఎంత కావాలి? 10 crores. 10 crores. 3 రోజులు టైం తీసుకో, ఆరామ్సే అరేంజ్ చేసుకో. మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో, క్వార్టర్స్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కి ఏమైందో ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు. ఖబర్దార్, ఫోన్ పెట్టాయి. హలో హలో, ఖతర్నాక్ మాట్లాడినవరా రజిని. ప్లాన్ సక్సెస్ రా మామా. రే, 3 రోజుల్లో 10 crores రా, ఇప్పుడు ఏం చేద్దావరా? రే, నేను మాత్రం అర్జెంట్ గా అర్జెంట్ రాకుంటా. అంటే భయ్యా, ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా, నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా. రే, ఇంత ఈజీగా 10 crores వస్తుంటే వేరే పనులు ఎందుకురా? కిడ్నాప్ లే చేద్దాం. కరెక్ట్ రోయ్. అనుష్క, సమంత, ఇలియానా, కాజల్, మరికి ఎంతమంది లేరా? మరి సడన్ గా మీ ఓనర్ గాడు వస్తే? ఓనర్ బాబు, వాడు వచ్చే ఛాన్సే లేదురా, ఎందుకంటే వాడు యుఎస్ లో ఇప్పుడే లేచి ఉంటాడు. మీరు ఎంజాయ్ ఎంజాయ్. సార్, శృతి గారు అవుట్స్కర్ట్స్ లో దొరికింది, కాల్ టాక్సీ కనపడటం లేదు. గార్డ్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. అంటే కిడ్నాపర్స్ ఇద్దరున్నమాట? నో, 3. కాల్ టాక్సీకి, శృతి కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి. అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి. అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీలోకి షిఫ్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏంటి ఏదో చేయమంటున్నారు? నేను చేస్తాను. ఏంటి? ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తానంటున్నాను. మీరు శృతి వాళ్ళ సిస్టరా? అమ్మది నమ్మ బత్తాయో. సారీ మదర్ని. సారీ ఎందుకండి? థ్యాంక్స్ చెప్పాలి కానీ. మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా? నా పేరు మీకెలా తెలుసు? చెప్తే తెలుసుకునేవాడు పోలీస్, అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్. ఐఎమ్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను. ఓకే, మీ పేరేంటి? డిటెక్టివ్ కదా, మీరే చెప్పండి. సెట్ అయ్యారా? మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది. మహాలక్ష్మియా? అయ్య బాబా సిగ్గే. జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి. ఓ, పిక్కేది? పిక్క ఎందుకు? పట్టుకోవడానికి. ఎందుకంటారేంటండి? వాట్ నాన్సెన్స్, పిక్క పట్టుకుంటానంటాడేంటి? ఐ మీన్ పిక్ అంటే పిక్చర్, ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి. ఫోటో అని చెప్పచ్చు కదా, ఇదిగోండి. ఓ లవ్లీ, మొనాలిస ఎలా ఉంది? హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గాసిప్ క్రియేట్ చేస్తారు. అట్లాగని పోలీస్ కేసు అయిందనుకోండి, పబ్లిక్ అవుతాం. అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం. మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు. అదేనండి, బాగా చెప్పారని. ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా? నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను.
ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది. ఏజ్ 25, వెయిట్ 55, హైట్ 5'5". కప్పులో పూలు పెట్టుకుంది, కప్పులో కాఫీ పెట్టుకుంది. బ్లూ కలర్ శారీ, బ్లాక్ కలర్ బ్లౌజ్. తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది, అది పుట్టు మచ్చ కాదు, పిట్టు మచ్చ, కవర్ చేసుకుంది. ఈ కేసు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అడగండి. నీకు ఇస్తాను బా తర్వాత. అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవేనా? డిటెక్టివ్స్ ఎలాగ అడుగుతారు? మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి. ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 10 కోట్లు అడుగుతున్నారు. ఎవరివ్వాలి? నేనే. అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా. నేనైతే ఏం చేసావాడో చెప్పాను. ఐ థింక్ యూ గాట్ ఇట్. హలో, బాగా గ్యాప్ వచ్చింది కదా. ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా. ఓకే, మీరేం వరీ అవ్వద్దు. మీ బరువు అంతా నా భుజాల మీద తీసుకుని మోస్తూనే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ నంబర్ కావాలా? అప్డేట్ చేసుకో. థ్యాంక్ యూ, టచ్ లో ఉంటా. ఫోన్ లోనేనా? ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులు ఉంటాయి. వాట్సాప్ ఉందిగా, అది వాడుకో. రమ్మి, మ్యాన్ ఆన్ ఎఫ్ఐఆర్. సూపర్ చెప్పేవా. పాప అన్ని నేర్పించదురా. ఏమో అనుకున్నాం కానీ అన్నలో మంచి లవర్ బాయ్ ఉన్నాడు రా. అవునరా, డోర్ తెరిచిందిరా. తీసి నా దగ్గర ఉన్నాయి రా. ఎవరు ఎక్కడ రా, శృతి పాపి ఉంటుందిరా. పైకి చూడరా. నాకేం తెలీదు, ఈ ఫ్లాట్ కూడా నాది కాదు, ఈడిది. రే, నాకేం తెలియదు సార్, నాది కాదు, వాడిది. మనది కాదు, ఆయనది. వచ్చాడా? వచ్చాడా అంటావేంట్రా, చచ్చాడా అన్నట్టు. అసలు ఇక్కడ ఎందుకున్నారా? ఎందుకున్నారా? ఎందుకున్నాంరా? ఎందుకు నన్ను అడుగుతారు ఏంట్రా? మీరు ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పాలరా? ఎందుకున్నారో ఏదో ఒకటి చెప్పండి. అసలు ఎవర్రా వీళ్ళు? అర్థమైంది, సంథింగ్ ఇస్ రాంగ్. అయితే ఏం తెలీదు రోయ్. ఏం తెలీదురా? అంటే సంథింగ్ అన్నారు కదా సార్, అందుకని అనుకున్నారు సార్. నిజం చెప్పండి రా, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళెవరు సార్? వాడేమో కుకింగ్, వీడేమో క్లీనింగ్ సార్. మీరు వస్తున్నారని తెలిసి. నేను వస్తానని మీకెలా తెలుసురా? అయ్యో, ఫోన్ చేయలేదా సార్? చేశారనుకున్నాను సార్. అనుకున్నావా? ఫోన్ చేశానని అనుకున్నావా? అవును సార్. అనుకోవటం ఏంట్రా? మరి ఆ ముక్క ముందెందుకు చెప్పలేదురా? మిమ్మల్ని చూసి భయం వేసింది సార్. గట్టం పెరిగిన డైనాసరస్ లో ఉన్నావు, నీకు భయం ఏంట్రా? కరెక్ట్. అరే, ఆ బాటిల్స్ ఏంట్రా? మీకోసమే, రిఫ్రెష్మెంట్ సార్. అచ్చా, ఎస్ సార్. ఇలా రారా సార్. ఐ లవ్ యూ రా. సేమ్ టు సార్. రే, రాడన్నావు కదరా. పుట్టుడు ఫోన్ కూడా చేయకుండా వస్తాడని నేను ఏమైనా కలగనే అన్నారా? వాళ్ళ అమ్మని చూడలేక కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం దొరికిపోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? గుడ్డముడు గుడ్డ కాదు కాదు కాదు, ఆడ బట్టలు సర్దేద్దామంటున్నాడు, అంతే కదరా? మరి 10 కోట్లు కాసేపు నా రూమ్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం. ఈ లోపల మందు పూసి పడుకో పెట్టేద్దాం. ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేద్దాం. అమ్మో, ఇదేంట్రా బాబు మాట్లాడితే వేసేద్దాం అన్నా, నీకు దండం పెడతామన్నా. నాన్న మాట విను, తప్పును కరెక్ట్ గా చేయాలి. తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది. మన టార్గెట్ ఈడ్ కాదు, 10 కోట్లు. ఓకే, సార్. నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రా? ఇజ్జు. నా పేరు విజ్జు సార్. ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్క అని పిలుస్తున్నట్టుంది. అబ్బా, దానికి బాధ ఎందుకురా? నువ్వు నా కుక్కవే కదరా. పైగా ఇంకా 2 కుక్కలు తీసుకొచ్చావు. అరే కుక్కు. నేను కదా సార్, ఈడు. నువ్వు కాదని తెలిసలేవా? సారీ సార్. అరే కుక్కు, నువ్వు ఏ కూర బాగా చేస్తావురా? పందికూర బాగా చేస్తాను సార్. తప్పులేదురా, ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది? పందికూరే ఉండు. హలో, ఎస్. నేను ఏసీపీ. తెలుసులేవయ్యా. ఏంటి, ఎక్కడున్నావు? జ్యోతిలక్ష్మిలోనేనా? నేను నా ఇంట్లో ఉన్నాను. గుడ్ బాయ్. క్లూస్ ఏమైనా దొరికా? ఎంత ఈజీగా అడిగావయ్యా. క్లూస్ అంటే ఏమైనా షూస్ అనుకున్నావండి దొరకటానికి. పైగా ఇది కిడ్నాపింగ్ కేసు. 24 అవర్స్ చాలా అన్నావుగా. అన్నానండి, 24 అవర్స్ చాలా అన్నాను. ఇప్పుడు 6 అవర్స్ కదా అయింది. అనదర్ 18 అవర్స్ మోర్. ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇమీడియట్ గా శృతిని క్యాచ్ చేయి. శృతినే కాదు, వాళ్ళ అమ్మని కూడా క్యాచ్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే, మీరు ఎక్కడికి రా సార్? అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్. ఫ్యూచర్ ప్లాన్స్? అవును. ఏం లేదు సార్, అది మీకు హాఫ్ బాయిల్ కావాలో ఫుల్ బాయిల్ కావాలని ఆలోచిస్తున్నాం. ఫుల్ బాయిల్ చేయండి.
ఓకే సార్. ఓకే గురుజీ, ఫుల్ వెల్తా వస్తాం. వస్తాం సార్. అన్న తలపేసి. వీళ్ళు ఎక్కడ దొరికారా బ్రెయిన్లెస్ పీపుల్? వాడి గడ్డం తప్ప మనిషి గొడ్డు. నేను చేశారా, నన్ను ఎందుకు కుడుతున్నావు? నీ బాస్ ఏం చేస్తుంటాడు నీకు తెలియదురా? నిజం బావా, ఒట్టు ఆ పొట్టాడు మేనేజర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడేమో అనుకున్నా. వీడు కావాలనే మనం నేర్పించాను. వీడేట్రా బాబు, మాట్లాడితే చంపేస్తా అంటాడు. రే నువ్వు నన్ను చంపేస్తే నేను చంపేస్తా. చంపాకేం చెప్తావురా? ఏదో చాలా అడ్డంగా బుక్ అయిపోయాం, పోలీసులు తప్పించుకుని జైల్లో దాక్కున్నట్టుంది. సూపర్ చెప్పా వీడి వాళ్ళే వెళ్ళిపోయినట్టు. మిస్టర్ ఏసీపీ జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు. ఐ కీప్ మై వర్డ్, యూ టు కీప్ యువర్ వర్డ్. దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్. వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్. అరే నేనెవరు అనుకుంటున్నావురా? రెండు రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా? ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను. వెయిట్ 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 వెయిట్, ఎవరమ్మా వాళ్ళంతా? కిడ్నాపర్సా? నువ్వే కిడ్నాప్ చేసి పైగా ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతావా? నువ్వు బాగుపడవురా, నువ్వు నాశనం అయిపోతావు. ఒరే పొట్టడా, నీకు బీపీ, షుగర్, పైల్స్, ఇబోలా, స్వైన్ ఫ్లూ అన్ని రావాలి. యువర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ మీ. ఐఎమ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ అంత లేవు. ఐటీ కూడా ఎందుకు? నువ్వు డిటెక్టివ్ ఏంట్రా? అసలు నేను ఈ ఇల్లు ఎవరిది? నాదే. ఈ రూమ్ ఎవరిది? నాదే. ఈ చైర్ ఎవరిది? నాదే తల్లి. అంటే నీకు తెలియకుండానే ఇంట్లోకి, నీ రూమ్ లోకి, నీ చైర్ లోకి నేను ఎలా వచ్చానరా? ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు అమ్మా, కావాలంటే మీ అమ్మని అడుగు. అమ్మ పేరు ఎత్తావో చంపేస్తా. నువ్వు ఎక్కడ దొరికావే తల్లి? నేను కాదమ్మా. లుక్ ఎట్ మై ఐడెంటిటీ. లుక్, లుక్ క్లియర్లీ. ఓహో, కిడ్నాపులు చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా? ఎవరికి దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావు అన్నమాట. నీ బట్ట బుర్రలో ఎన్ని తెలివితేటలురా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. చెప్తే వినవేంటి? నాకు తెలుసు నువ్వే కిడ్నాపర్. కిడ్నాపర్, కిడ్నాపర్. అసలు నీ సంగతి పిచ్చిదేంట్రా, నేను కిడ్నాప్ చేశానంటది? ఎవరు సార్? శృతిరా? శృతి ఎవరు సార్? శృతి ఎవరంటావేంట్రా? హీరోయిన్ రా? టీవీలో ఉందా సార్? టీవీలో కదా, పై గదిలో ఉంది. అసలు నేను కిడ్నాప్ చేయటం ఏంట్రా? ఊరుకోండి సార్, మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు, ఆడపిల్లని ఏం చేస్తారు? అవునరా, ఆ విషయం తెలుసు కదా. అవును, మీరు ఇక్కడే ఉంటారు కదా, అది పైగదిలోకి ఎలా వచ్చిందిరా? మాకన్నా ముందు మీరే వచ్చారు సార్, ఆ తర్వాత మేము వచ్చాం, మాకు ఎలా తెలుస్తుంది సార్? కరెక్టే కదా, మరి శృతి ఆ గదిలోకి ఎలా వచ్చిందిరా? బేబీ, నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా. నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా. అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా. రై సార్, ఆ ప్లాస్టర్ తీసే. సచ్చినోడ, నీ ముందెవరున్నారు? నువ్వు. నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు లైన్ లోకి వచ్చి. కరెక్ట్ సార్. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? నువ్వేగా. నేను కిడ్నాప్ చేయటం ఏంటే? ఇదిగో, యాక్టింగ్ బాగానే చేసావులే గానీ నన్ను నమ్మించలేవు. యాక్టింగ్ నా బ్లడ్ లో ఉంది తెలుసా? మర్యాదగా అప్రూవర్ గా మారి పోలీసులకి లొంగిపో, లేకపోతే నిన్ను నిర్భయ యాక్ట్ కింద మక్కిలేరేదంటారు లైఫ్ అంతా. ఇది నన్ను ఏదో చేయడానికి పుట్టిందిరా? నా వల్ల. రాగండి సార్, మీరు రాగండి, మీరు కూర్చోండి సార్, నేను మాట్లాడతాను కదా. చూడండి, ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, ఒకసారి క్లారిటీగా చూడండి. నిజంగా కిడ్నాప్ చేసింది మా బాసేనా? మీరెవరు? వీళ్ళు నా స్టాఫ్, నాలో హాఫ్. అడుగుతున్నాడుగా చెప్పు. ఓహో, డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీళ్ళు అనమాట. మేకింగ్ ఇది టేకింగ్ వీల్ దా? అర్థమైంది. మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారా చెప్పు. బా, దీని ఏం చేయలేరా? సార్ సార్, ఏం చేయలేం. రాష్ట్ర సేన
ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు? చిచ్చి, నాకేమీ అర్థం కావట్లేదు. నా వెనకాలేదో జరుగుతుందిరా. ఊరుకోండి సార్, ఆడపిల్లంత గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు. గుర్తు తెచ్చుకోండి, పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఇదేమన్నా ల్యాప్టాప్ ఏంట్రా కిడ్నాప్ రా? పాపంరా. ఏంట్రా పాపం, ఏంట్రా మీరు అనేది? సార్, అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మ్యాన్ అండ్ ఫైర్ ఆరిపోద్ది, పాస్పోర్ట్ చిరిగిపోద్ది. రే, మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా? సార్, మీరు ఏమనుకోనంటే ఒక ఐడియా చెప్తాను సార్. ఏంటోరా? ఏ లఫ్ట్ గార్డ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది, చెప్పరా. సార్, దానికి మత్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది. రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే ట్రేస్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇయ్యరా బాగుందిరా? ఏం బాగుంది సార్, మత్తు దిగ్గానే మొత్తంగా ఎక్కేస్తుంది. కిడ్నాప్ కి 7 ఏళ్ళు, బిల్డప్ కి 3 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు. కరెక్టే సార్. ఏంటి, బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా? యుఎస్ లో ఉండవు, ఇండియాలో ఉంటాయి. ఇది కరెక్ట్. ఓహో, మరి ఇప్పుడు ఎలారా? అసలు కిడ్నాపర్ దొరికేదాకా అమ్మ ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్. ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు, మీరే పోలీసులు డీల్ చేసి మళ్ళీ డైవర్ట్ చేయొచ్చు కదా. వాడు ఎప్పుడు దొరుకుతాడ్రా? ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది వాళ్ళే కదా, డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్ళాలి కదా. ఓహో, బఫెల్లో కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. రే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా. మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా. టిఫిన్ చెయ్యండి అమ్మా. వద్దు, నిన్నటి నుంచి మీరేం తినలేదు. అమ్మని కదా ఆకలేయట్లేదు. శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు, ఉండాలి. కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి. లేదు, ఇప్పుడు అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. కాఫీ అని కప్పలు అరుస్తావేంటి? కప్పలు కాఫీ తాగవరా చెప్పు మొహం. నా మొహం చెప్పలా ఉంటుంది అంటారా? లే సార్, ఎవరన్నారు? ఇదే, నేనే ఎప్పుడు అబ్సర్వ్ చేయలేదు, మీకెలా తెలిసిందమ్మా? ఐ నీడ్ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీలు, ఉడకబెట్టిన కాఫీలు ఇక్కడ దొరకవు. ఇదేమన్నా షూటింగ్ స్పాట్ అనుకున్నావంటి? నీ ఇష్టం వచ్చిన ఆర్డర్ ఇవ్వడానికి ఇచ్చిన కాఫీ తాగు. కాఫీ కూడా కొనివ్వలే నోడివి, కిడ్నాప్ ఎందుకు చేసావరా? స్టార్ బక్స్ కెళ్ళు, నా పేరు చెప్పు, అక్కడ ఇస్తారు. స్టార్ బక్స్ కెళ్ళు, దాని పేరు చెప్పు, దానికి ఒక కాఫీ, నాకు ఒక కాఫీ తీసుకో. అక్కడికి వెళ్తే తాను ఇక్కడ ఉందని తెలిసిపోద్ది సార్, మనం అందరం దొరికిపోతాం. అయితే ఒక పని చేయరా, నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ఊరైపోయిన తర్వాత తీసుకొచ్చి. ఆ కాఫీ నాకు వద్దు, నీ మొహాన్ని కొట్టుకో. ఓకే, కూల్ అయిన తర్వాత నా మొహాన్ని కొట్టుకుంటాను, ఏం చేస్తాను. ఇది ఎక్కడ దొరికిందిరా? కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బాగుతుంది ఏంట్రా? నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను, జాగ్రత్త సార్. మెయింటెనెన్స్ ఇచ్చాను సార్. హీరోయిన్ సార్, తన పప్పు సాంబార్ తినదు, బాదం పిస్తారే తింటది, పైగా తన డ్రెస్సులు కూడా లేవు. ఓ పాతిక వేలు ఇచ్చేతే. పాతిక వేల? నీ బాబు సమయం ఉందనుకున్నావు ఇక్కడ? ఇదిగో 10,000. ఫుడ్ సంగతి నువ్వు చూడు, డ్రెస్ సంగతి నేను చూసుకుంటా. మేడం, బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది. నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం, దాని బర్త్డేకి ఆర్డర్ ఇచ్చాం, అంతా అయిపోయాక వచ్చింది. జ్యోతి గారు, మీరేం బాధపడకండి, తనకేం కాదు, నేనున్నాను కదా. నువ్వున్నావా? ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వున్నప్పుడు మేమెందుకు ఇక్కడ? మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం. ఓదార్చున్నానండి మిస్టర్. ఈ బిజినెస్ నాది, ఈ కేసు నాది. స్టాండప్, స్టాండప్ అయితే సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా? జ్యోతి, రాత్రి నీ కల్లోకి వచ్చాను, నువ్వు కనపడ. రాత్రి నేను నిద్రపోలేదు. ఓ, కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా? లేదే. వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా? వాళ్ళే అనుకుంటా. నేను చెప్పింది గుర్తుందిగా, బి కేర్ఫుల్. ఏం చెప్పలేదే. బి కేర్ఫుల్ అని చెప్పాను కదా. అది నాకు తెలుసులే. హలో, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు. రే, నా కూతురు అమ్మాయి కురాలరా, ఇండీసెంట్ రా. ఇండీసెంట్ కాదు, ఇన్నోసెంట్. అదే, ఇన్నోసెంట్ రా. ఏ జ్యోతి, ఆ పుట్టుడు అక్కడే ఉన్నాడా?
కొట్టాడా? ఆడు మాట్లాడేది నా గురించేనా? ఇంకెవరు? మీరే. రై, నేను ఇక్కడున్నాను, నీకెలా తెలుసురా? రమ్మి, బయటపడ్డావా? బట్టంటే నువ్వేనా? ఎస్, 100% నేనే. పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేస్ నువ్వును. అవును, నాకు తెలియక అడుగుతాను. యుఎస్ లో 5 లక్షల ఇన్సూరెన్స్ క్యాంప్ చేసేట కదరయ్యేద్దావా? నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా? నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్ వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా. అవును, మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా. అరే, అది నా ఫోటో కాదురా, ఫేక్ ఫోటోరా? తర్లే గాని జ్యోతి, ఆ పుట్టడ సంగతి మనకి ఎందుకు? కానీ అమౌంట్ రెడీ అయిందా? 10 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా, ఆటో స్టేషన్ నుంచి రావాలి. ఆటో స్టేషన్ కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్. అదేలే, అంత డబ్బు ఇప్పుడు కుదరదు, కొంచెం టైం పట్టుద్ది. ఐస్ క్రీమ్ 3 గార్డ్ తో కలిసి పిక్ చేసేసావు అనుకో, నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది. ఉంటా. మిస్టర్ ఏసీపీ, శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమీడియట్. నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టుంది. ప్రతి వాడు కౌంటర్ అవటం మొదలు పెడితే పని చేయటం కష్టం. డూ వాట్ ఐ సే, ట్రేస్ అవుట్. సార్, ఫోన్ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిందా? ఏంటే, ఏం చెప్పావు నువ్వు? మా వాడు 2 రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా. ఇప్పుడు నేను చెప్తే గానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు. వెరీ సీ, మాధాపూర్ టవర్ సార్. మాధాపూర్ టవర్? మాధాపూర్ టవరా? ఆఫీస్ అయ్యండి, ఆఫీస్ అయ్యండి. ఎందుకండి? ఎందుకంటే అయ్యా, అక్కడ టవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. టవర్ తో మనకేం పని అండి? టవర్ తో మనకేంటంటే అక్కడ ప్రాబ్లం. మీకేం తెలుసు? ప్రాబ్లం అంటే నాకు కాదు, వాడికి ప్రాబ్లం సార్. ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్. ఆపని చెప్తున్నాడు కదా అయ్యా. నేను వస్తాను. ఎక్కడికి? ఇది కూడా చెప్పాలా? రేస్ అవుట్ అవుతుంటే వీడికి వచ్చబడుతుంది అండి. సార్ ఆల్మోస్ట్ ఇంకో 20 సెకండ్స్ లో దొరికిపోతుంది సార్. చూడు చూడు త్వరగా. ఫోన్ రింగ్ అవుతుంటే ఎక్కడేంటి? 4 లెగ్ పీస్ లో మన రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ 65 అండ్ 2 చికెన్ బిర్యానీ రాసుకో. వెయ్ లైన్ లో ఉండరా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. అంబో పుట్టాడు. హలో సార్, ఎక్కడ ఎక్కడ తెచ్చావురా? సార్, ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్. ఫోన్ రింగ్ అవుతుంది కదా, అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నా సార్. నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్. ఏడ్చదు గానీ ఓ పని చేయి, ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే. ఎందుకు సార్? ఎందుకంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కట్టుకుని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు. పెట్టే ఫోన్ పెట్టే. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. రే, నువ్వు త్వరగా వచ్చారా? ఏంటి, ఏమైంది? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అయిందా? చెప్పడానికి సిగ్గులేదా? యూస్లెస్ ఫెలోస్, నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి విషయంలో నా ప్రాబ్లం లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. ఐ థింక్ దేర్ ఇస్ ఎ బ్లాక్ షీప్ ఇన్ ది హౌస్. ఎస్, ఐ వాంట్ టు సెట్ ది హోల్ హౌస్. సిగ్గు లేకపోతే ఏం సార్? అర్జెంట్ గా రమ్మన్నారు. ఫ్రెష్ అడిగావు కదా. సూపర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బై సార్. అబ్బా, బండ బూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా? ఎవరన్నా వాయిస్ తో తిడతారు. నువ్వు నాయిస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని. ఇది ఎలా? ఎందుకు విప్పితే పారిపోదామనే ఆశ? దోస అప్పడం బడా. బాత్రూమ్ ప్రాబ్లం రా బడా. తిట్టదమ్మా, నాకు అర్థమైంది. విప్తానమ్మా, విప్తాను. ఏంటి ఇంకా రాదు? ఏం చేస్తుంది అమ్మాయి? సౌండ్ కూడా రావట్లేదు. శ్రూ, చెప్పు తెగు.
ఉంటుంది. ఓకే ఓకే, అంటే 48 hours అయింది కదా, బాగా వాడుతున్నారు, వాడండి వాడండి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వాడండి. ఆల్ హ్యాపీ సార్. ఓహో, రూమ్ క్లీన్ చేస్తారా? నేను ఆల్రెడీ చేశానే. అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా. పట్టుదల గాని బలి ఆడేసుకున్నాం కదన్నా. రుచిగడే మూర్తలే, నువ్వు సావిత్రి కొట్టే గొప్ప హీరో మాట ప్లీజ్. ఇది హీరో కాదు రా, విలన్ రా, కాపాడ రా. ప్లీజ్ స్టాప్ ఇట్, నా మాట విను శృతి, నా మాట విను ప్లీజ్ ప్లీజ్. అరపడేవా ప్లీజ్ 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 సార్. ఇది మాటలతో ఎదురా, దీని ముఖమైన నేను మాట్లాడతాను కదా. అక్కడ కొట్టాడంటే 2 నెలలు హాస్పిటల్లో ఉంటావు. అప్పుడు నీ షూటింగ్ స్టాప్, నీ మనీ స్టాప్, నీ లైఫ్ ఏ స్టాప్. అవసరమా? మాకు కావాల్సింది నువ్వు కాదు, నీ డబ్బు. చూడు, అందరూ లైఫ్ లో బతకడం చాలా తప్పులు చేస్తారు. మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. 2 నెలలు కాదు, 2 రోజులు ఓపి పట్టు. మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం. అప్పటిదాకా నేను హీరోయిన్లా కాదు, రాణిలా చూసుకుంటాం. అవును. సారీ, నిజంగా వదిలేస్తారా? రాణిలా చూసుకుంటారా? యా, ప్రామిస్. ఆకలి. 1 మినిట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఆకలితో ఉందని తెలుసా, నా కొత్త బట్టలు కూడాను. డోంట్ వరీ మేడం, ఇంకా చాలా వస్తున్నాయి. మన తీసుకొచ్చిన హీరో నాది అడ్డూపురా, ఇద ఉత్తర అల్టిమేట్ గా కుర్తికి ఆల్టర్నేటివ్ లా ఉంది, ఎలా తింటుందో చూడు. ఇప్పటిదాకా ఉంది, భయమేసి పారిపోయింది. నువ్వు తినమ్మా, తిను. ఇంతకి మీ స్టోరీస్ ఏంటి? ఏదో కథ చెప్పా. ఏదో కథ కాదు, నాకు రియల్ స్టోరీస్ కావాలి. రియల్ స్టోరీ అంట? ముందు నీ గురించి చెప్పు. అప్పట్లో నాకు 7 ఏళ్ళు. ఆ రోజుల్లో మా ఊళ్ళో 7 పెంకులాట ఆడేవాడు. ఓ రోజు పందంగాడన్న దగ్గర డబ్బులు లేవు, 1-2 కాదు, 30 రూపాయలు. మేడం, నాదో విచిత్రమైన ప్రేమ కథ మేడం. నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. యా, దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్ని నాతోనే ఆడేది. ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది. మొత్తం 30 లక్షలు మేడం. ఎవరిస్తారు మేడం? మీరు ఇస్తారా? చెప్పండి మేడం. అందుకే ఈ కిడ్నాప్లు. నా కథ మర్చిపోయాను శృతి, ఏమి గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవడానికి 25 లక్షలు అవుతుందట, డాక్టర్ చెప్పాడు. అయితే ఇదెలా గుర్తుంది? అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి. గజ్జిని రమీకోడ ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంతుంది, పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే. అతనెక్కడా?
కత్తి దిగితే గంట బతకొచ్చు, బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు, కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు. స్పాట్ ఓకే సార్. ఓకే, మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రహ్మి? ఆయన పియనా? సరేండి, వెనకాల వస్తున్నారా? కాఫీ తీసుకుంటారా? రాజు కాఫీ చెప్పమ్మా. నేను కాఫీ తాగను. మరి తింటారా? ఓ, ఐఎమ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్, మ్యాన్ ఆన్ ఫైర్. సిమ్ కార్డ్ అంత లేవు, నువ్వు సీక్రెట్ ఏజెంట్. ఊరుకోవే, సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది, నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది. వావ్, సూపర్. ఏ అంజీ, ఇట్రారా సార్. సార్ సార్, మళ్ళీ ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పండి. పంచ్ పగిలిపోయిందిరా ఆ సిమ్. సిమ్ డైలాగ్ చెప్పాలా? యా యా యా. సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది, రాసుకో. నెట్వర్క్ సూపర్ వరల్డ్ వైడ్ ఉంటుంది. ఇది డైరెక్టర్ గారు చూపించు. ఓకే సార్, హ్యాస్ టు బి దేర్. ఓకే సార్, గో. క్వశ్చన్స్ మొదలు పెడదామా? ఓకే, అడగండి. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. బాబాయ్? బాగున్నారు. గర్ల్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు లేచారా? లేదే, ఏదో చెయ్యెత్తినట్టు. అదేంటో సార్, నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకున్నాను? యా. నో, దట్స్ నాట్ ఇమాజినేషన్, ఇట్స్ ట్రూ. ఓ, శృతి గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ప్రభాస్, బన్నీ, తారక్, తాప్సీ, తమన్నా, బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి. శృతికి వీళ్ళల్లో నీకు ఎవరి మీద డౌట్ ఉందా? రై, నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఇలా అడుగుతావా? 100% హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే, మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని వదలను. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. రే, మేము బతకడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటర్టైన్ అవుదాం అనుకుంటున్నారు? తప్పు కదా. బ్రహ్మి అంట రా, మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నావు అనుకో, ప్లేయర్ పగిలిపోద్ది. ప్లేయర్లు పగల కొట్టుకోవడం ఎందుకులేండి? హాయ్ రాణా, బాయ్ స్వీట్ బాయ్ రాణా. ఇంటర్వెల్ 4 పెక్ కూడా ఎక్కట్లేదు. అవునరా, మందేమైనా కలితే అంటావా? ఇంద్రా, రోజు తాగుతారా? అబ్బే లేదండి, వారానికి 7 రోజులు అంతే. అసలు ఏముందిరా దానిలో? తాగితే కదండి తెలిసేది. తెలిసిందా? తాగిన తర్వాత ఏమీ తెలియదుగా. అసలు క్వార్టర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా. కరెక్ట్ రో, బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడేస్తున్నాం. తప్పురా, ఇకనైనా మారదాం. ఇప్పటి నుంచి చస్తావు. నేను చెప్పేది అది కాదు, అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా. ఓహో, తాగ ముందు ఎన్నైనా చెప్తారండి, ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం. ఎరా, అవునరా. ఓహో, మందు మానేయమని మందేసి చెప్పాలన్నమాట. ఇదిగో పచ్చండా. అది తెలుస్తున్నారా? బాగుంటుంది. చెప్తున్నాను, మందు మానేయండిరా. నువ్వు ఇంకోటి వేసుకో. పోయి వస్తా. వాటర్ వాటర్ వాటర్. కాదమన్నా, అసలు శృతి మందే తాగదని ఇంటర్వ్యూలో చూసారన్నా? పాపా, ఏమైందిరా? లేచింది నిద్ర, లేచింది మహిళ లోకం, దత్తరేంది పురుష ప్రపంచం. లేచింది నిద్ర, లేచింది మహిళ ఇంద్రా బామ్మర్దే పగకుండున్నారా? నేను చెప్తున్నా ఈ సినిమా హిట్టే. ఈ టైం దాకా ఆడాలి, దాబాలు చుట్టు తిరిగితే దేశం ఏం బాగుపడతారా బామ్మర్దే? మరి మీరేం చెప్తున్నారా? మేమంటే మగాళ్ళం. అబచ్చా, మీరు మాకంటే ఎందులో గొప్పరా? అన్నిట్లో గొప్పాలం మేము. ఎక్కేసింద్రా పిల్లకి మళ్ళా స్టామినా లేదు. అరే లైట్ తీరా. Thank you.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మా ప్రేమికుడు మీకు ఫోన్ చేశాడండి. ఆ పొట్టోడు ఏంటండి పొద్దున్నే నాలుగింటికి ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేనున్నానంటాడు. అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకుని ఉంటాడు. ఇక వాడేం పని చేస్తాడు మీకు? అదే నన్ను చూడండి, ఫుల్ ఎనర్జీ, 24 అవర్స్ ఆన్ డ్యూటీ, పనే పని. ఇత్తనాలు లేని మొగుడంట 24 గంటలు ఇంట్లోనే ఉంటాడంట కదా. మా ఆయన అన్నానండి. పక్కింటి ఆయన అనుకున్నానులే. హలో, అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. మేడం, నిన్న రాత్రి 12:30కి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడిందంట. ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు, నాకు వచ్చింది. దాంతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట. ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఇంకో గంటలో వాళ్ళని పట్టుకుంటాం. నన్ను నమ్మండి. మై హూనా, మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి, లేకపోతే బఠానీలు లేని మొగుడు బాంబేలో ఉన్నాడంట. వస్తాను మేడం. ఏంటి పోలీసులు వచ్చారు? పోలీసులకి ఇటు వేలు చూపిస్తున్నాడేంటి వాడు? ఏంట్రా అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు. అంటే శృతి ఇక్కడ ఉన్నారు తెలిసిపోయిందా? స్మెల్ వచ్చాండదిరా పిల్ల, ఈడనే ఉండాలి. పోలీసు వచ్చారు. అమ్మాయి ఇక్కడ ఉన్నారు తెలిసిపోయింది సార్, పోలీసులు వస్తున్నారు. వీడెవడ్రా? యానిమేషన్ ఎందుకులా ఉన్నాడు? సిఐ పుల్రాజు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. చెప్పండి. ఈ పిల్లని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. సరిగ్గా చూడండి. సరిగ్గా 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 చూడమ్మా. ఒకసారి కింద చూసినట్టు గుర్తు. అమ్మ చూశాడు రాయ్, వచ్చేస్తున్నాడు రా. పదండి పదండి. ఓకే సార్. సార్ వస్తున్నాడ్రా. అమ్మ చూసాడంటే అనుమానం రాదా సార్? అరే ఇప్పుడు ఏం చెప్పాలరా? మనమేం చెప్పాకర్లా, దొరికితే అదే చెప్పుద్ది. అరే అరే అరే, నువ్వు వెళ్ళి తలుపేసిరా. ఆ తలుపేసిరా పో. ఏ తలుపు సార్? అదేరా ఆ తలుపు. యాది యాది యాదిరా అని అడుగుతున్నారు కదా, అదేరా ఆ తలుపు. లోపల పిల్ల ఉండాలి. ఉండదు సార్. పిల్లుంది సార్, పిల్లి పిల్లికి తలుపులు ఎందుకు వేస్తారా? అంటే కుక్కలు కుక్కలు వస్తాయా? ఈ పులి రాజుకే పుడుకులే చనవా. పుచ్చకాయల నుంచి ముంజకాయల దాకా పిచ్చలు పిచ్చలు చేసా. అన్నారేంటి సార్? ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూములోనే ఉండుంటుందిరా. కంపు కంపని కొట్టాలి. ఆగడి సార్. అసలు సార్ పిల్ల దొరికింది సార్. ఎడ దొరికిందిరా? ఇంత సెల్లార్లో మన కారు మీద కాలెత్తి పిసుకొడుతుంది సార్. కప్పు పిల్ల. ఆగు. పుచ్చు లింగరాజు అంటే పులిరాజు. కుక్కల్ని పట్టుకునే వాడికి ఇంత స్టైల్ ఎందుకురా? యు నో హూ యామ్ ఐ? దిస్ ఇస్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్, ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ యుఎస్. Without knowing the knowledge of bloody things, you entered into my house. If you enter one more time into my house... Call Tadi, sir. Naku telusu. Sorry, sir. Sorry. Ammo, aa bandodu almost patteskuntadu anukunna, sir. Em dardalladinchar, sir? Hey, Brahmi, man on fire. Yes, sir. Veende kadra. Aa ammayini kidnap chesina vaadanu kuda. Within few hours, dardalladinchestaru. జ్యోతి ఎంతసేపు అయింది వచ్చి? తెలీదు. అదేంటి? చెప్పడానికి కుదరదు, చెప్పినా నీకు అర్థం కాదు. బట్ వన్ థింగ్,
ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. మీ లేడీస్ ఉన్నారే ఏ బంధువుడు బయటపడరు, అన్ని లోపలే ఉంచుకుంటారు. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? ఏమండి ఎందుకు అలా అడిగారు? అంటే అలాంటివి ఉంటేనే ఇలాంటివి వస్తాయి, అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట. చాలా సంతోషం అండి, ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఈ రోగాలు రెస్టులు మనకెందుకులేండి. విషయానికి వద్దాం, వాళ్ళు ఫోన్ చేశారా? చేయలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి? నేనేం చెప్పానో అదే మాట్లాడు. మేడం ఫోన్. జస్ట్ వెయిట్. ఏంటి లైన్ కలుపుతున్నావు? నువ్వు ఏసీపీవా టెలిఫోన్ ఆపరేటర్? వెయిట్ మాట్లాడు. దిస్ ఇస్ టూ మచ్ యునో. శాండ్విచ్ అనుకున్నానులే. ఓ హలో జ్యోతిలక్ష్మి, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు నేను చూడాలి. చూడాలంటే 10 కోట్లు ఇచ్చి నీ కూతురుని నువ్వు కొనుక్కోవాలి. రే, నా కూతురు సేఫ్ గా ఉందని ఏంట్రా గ్యారంటీ? ఇదా బ్రహ్మి గడిచిన ఐడియానా? సరే, గంటలో నీ కూతురు నీతో మాట్లాడుతుంది, ఆడికి కూడా చెప్పు. గంటలో నా కూతురుతోనే మాట్లాడొచ్చంట. థ్యాంక్స్, యూ గేస్ క్యారీ ఆన్. ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా? ఇంకెక్కడికి వెళ్తాను, నువ్వు సింగల్ వేసుకుంటాను. టీ, సింగిల్ టీ. ఐల్ బి బ్యాక్. అర్థమైంది. ఈ పొట్టోడు ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు సార్? ఎక్కడుంటే నీకెందుకురా, చెప్పింది చెయ్యి. వాళ్ళు ఎట్ ఎనీ టైం ఫ్లాట్స్ రావచ్చు. ఆ పక్కనే ఉంటారు సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఆ విషయం నీకెలా తెలుసురా? అంటే సార్, అది అంటే మీరే చెప్పారు కదా సార్, ఇంతకీ ఎలా వస్తారు సార్? రై, ఈ బ్రహ్మి ప్లాన్ వర్కౌట్ అయిందిరా. శృతితో మాట్లాడిస్తానని జ్యోతిలక్ష్మికి చెప్పారు. తప్పకుండా సార్, మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను. మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు. ముగ్గురున్నారు కదా, వాళ్ళ పట్టుకుని ఫోన్ చేయండి రా. ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నావురా? అంటే సార్, అది సార్ యాక్చువల్లీ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మీరే నాకు అర్థం కావట్లేదు రా. వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే సార్. బాయ్ సార్. అరే ఈ రోజు ఆలోడు తేలాలరా, నేను చూసుకుంటాను కదా. వెంకట్ ప్రమి ఫోన్ చేశారు తెలుసా? తెలుసు. అది ఎక్కడ రా? పైన ఉందనా? అరే వెంకట్ నువ్వు కెమెరా రెడీ చేయి. అరే విజయ్ నా మెంబర్ రా. అరే తొందర రాబే. ఇదేంటి, ఇప్పుడు దాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం, పాటలు పాడుకున్నాం, మళ్ళీ కట్లేంటి? మాట్లాడకు, చెప్పింది చెయ్యి. కెమెరా రెడీ. ఏంటి బావా, హీరో చేతిలో ఉంది కదా, సినిమా తీస్తున్నారా? అవును రైట్, షార్ట్ ఫిల్మ్. నువ్వు హీరో? నేను హీరోనా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు హీరో ఏంటి? నాకు తనైతే ఓకే. ఏంటి వీడా? అమ్మో గుడు, నీకు పడిపోయినట్రా. నన్ను మాట్లాడి సారా. శృతి, నేను చెప్పించే, కెమెరా చూసి మాట్లాడు, రేపే నేను వదిలేస్తా. ఓకేనా? రేపే వదిలేస్తారా? యా, నిజంగా? ప్రామిస్. సరే, నువ్వు డైరెక్టర్ వా. లుక్ ఎట్ లుక్ ఏంట్రా? గ్యాప్ వచ్చేది కదా, మర్చిపోయేటది కాదు శృతి. కెమెరాలోకి చెప్తానులే, ఏం చెప్పాలో చెప్పు. ఏంలే, వీళ్ళని కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తారేమో, నాకు చాలా భయం వేస్తుంది. అర్జెంట్కి అడిగిన 10 కోట్లు ఇచ్చేమ్మా అని చెప్పాను. ఓకే, ఏడుస్తూ చెప్పాలి అంతే కదా. రెడీ, చెప్పు. యాక్షన్ చెప్పా? అదేంటి శృతి, నీకు యాక్షన్ రాదా? డైరెక్టర్ అన్నాక యాక్షన్ చెప్పాలయ్యా బాబు. చెప్పాలంటే ఇడికి వచ్చిండాలిగా శృతి. నన్ను చెప్పనిస్తావా శృతి? యాక్షన్. అమ్మా, వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా, చంపేసేటట్టున్నారమ్మా, భయం వేస్తుంది మమ్మీ, వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ. నేను చెప్పిన యాక్షన్ ఓవర్ యాక్షన్ కాదు. వన్ మోరా. చూ శృతి, నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి, అయ్యో ఇది అయిపోతుందని ఫీల్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? ఓకే ఓకే, రెడీ, చెప్పు. అమ్మా, వీళ్ళు అడిగిన 10 కోట్లు ఇచ్చే మమ్మీ.
ఇప్పుడు చెప్తుంది చూడు. చెప్పు. పిచ్చయ్యమ్మా, వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నన్ను చుట్టూ మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా, మనుషులు ఉన్నారంతే. భయం వేస్తుంది మమ్మీ. ఇచ్చేయమ్మా. హలో, బాగుందా? పనికొస్తానా? సీడీ సరిపోతే చెప్పు, బాడీ పంపిస్తాను. అసలు మనుషులారా మీరు? నీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చిందిగా, మనుషులమే. ఖర్చుల కోసం హత్యలు చేసే జాతి ఒకటే. నీకు అక్క చెల్లెలు లేరురా? వాళ్ళకు కూడా ఖర్చులుంటాయిగా. సరే, 10 కోట్లేగా, ఎక్కడ ఇవ్వాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? రేపు చెప్తాను, వెయిట్ చేయి. రేపటితో కోటేశ్వరం. ఇప్పుడు వస్తాను. నేను వస్తా. వచ్చేస్తుంది 10 కోట్లు. ఎస్కేప్ అయిపోదు, అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. యా సరే, వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ మన అంటాం. బాయ్. అన్నా పోదా? ఎలా సేపు పోసినట్టున్నావు? అది క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కదా, సో ఐకాలా కనపడుతుంది అంతే. లోపల హీట్ అభివృద్ధి కదా. పోదా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. సరే, నువ్వు దిగితే నేను వెళ్తా. విజు, చాలా భోంచేద్దాం. నాకొద్దు. తినేసావా? శృతి తినలా. ఏ, పొద్దునే చపాతి పోతుందిగా, చాలా అనుకుందామేమో. నువ్వు తినలేదా? నువ్వా? బయట ఎవరైనా ఉన్నారా చుట్టు? ఓకేరా. పోలీసు నుంచి తప్పించుకున్నారా? రేపు త్వరగా ఎవరా, మళ్ళీ వస్తానేమో.
పోలీసులకు అడ్రస్ తెలిసిపోయింది, అందుకే దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. రా వెళ్దాం. రాయ్, నిజం చెప్పరా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావన్నా? నువ్వు ఫోన్ లో మాట్లాడింది అంతా విన్నాను రా. ఘాటం రాస్తూ నీ గేమ్స్ ఆడతారా? అది కాదు, నన్న మాట విను. హలో, నేనే. చెప్పు. ఆటంగారితో పని అయిపోయింది, రేపు డబ్బు వచ్చేస్తా, పది కోట్లు ఎస్కేప్ అయిపోదాం. అమ్మకి చెప్పే అబద్ధం ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ ఆ కాటన్ గార్డ్ని ఎలా తప్పించాలో చూసుకో. అందరా వదిలే, నేను చూసుకుంటాం కదా. అంటే వీటికి ముందే తెలుసా? తను నా బాయ్ ఫ్రెండ్. ఎవరు యాక్షన్ చెప్పకుండా ఇంత బాగా యాక్టింగ్ చేసావే. ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా జేడు దిమాక్. దేవిజు రారా. అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ ఇంట్లోనే పెట్టుకుని డ్రామాలాడతావా? నేను కిడ్నాప్ చేయటమేంటి సార్? అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కిడ్నాప్ చేయలేదు సార్. ఏం సంబంధం లేదా? లేదు. చూపించు. ఏంటి చూపించేది? చూడు. ఆడెవడో నా ఫ్యాన్ అయి ఉంటాడు సార్, దానికి నేను ఎలా బాధ్యత ఉంటాను సార్? మరి అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది? అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది? నన్ను అడుగుతారండి. అమ్మాయిని అడగండి సార్. అమ్మాయిని అడగాల. మరి నన్ను అడుగుతారా? ఆ రూమ్ లో కెమెరాలు అవి లేవు కదా సార్? హైట్ లో ఒకటి ఉందిలే, అది నీ హైట్ కనిపించదు. ఓహో, మీకు దండం పెడతాను సార్. ఇందాక నుంచి వీళ్ళు ధూమ్ త్రీ ఢామ్ త్రీ అని టకా టకా పిచ్చి కొట్టుడు కొట్టారు సార్. అవునా? ఒళ్ళు హోనం అయిపోయింది సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్, ఆ అమ్మాయి మా ఫ్లాట్ లో ఉన్న మాట నిజమే, గాని ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఆపండ్రా. అలాగే సార్. నువ్వు చాలా మంచోడు భయ్యా. థ్యాంక్ యూ సార్. చెయ్యి రావట్లేదు సార్. కొట్టు కొట్టి అలసిపోయారు గాని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి, తర్వాత టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి. హలో. అదే మేడం, నెక్స్ట్ వీక్ షూట్ పెట్టుకోమంటారా? అది చెప్పాను కదండి, పాప యూరోప్ ట్రిప్ కెళ్ళిందని. ఇంకా 1 వీక్ అవుతుంది, రాగానే తనతో మాట్లాడి డేట్స్ కన్ఫర్మ్ చేద్దాం. ఓకే మేడం. థ్యాంక్స్ అండి. బేబ్ ఫ్రీగా ఉన్నట్టుంది, ఎలాగైనా పడేయాలి. ఇక లైన్ క్లియర్ అయినట్టే. అదే మేడం, ఒకరు దొరికితే అందరూ దొరుకుతారని. యూస్లెస్ ఫెలో. మీరేం చేస్తారో చేయండి, వాడు మాత్రం నిజం చెప్పాలి. చెప్పించాలని నాకు ఉంది, బట్ మీ కోఆపరేషన్ కూడా కావాలి కదా. అదే, ఇది అఫీషియల్ కేసు కదా కాబట్టి మీ ఫామ్ హౌస్ లో నుంచి ఇంటర్ కట్ చేస్తున్నాం.
ఇందులో ఏముందండి, అంతా మీ ఇష్టం. ఇష్టమేనా? ఇంట్రాగేషన్ గురించే కదా. ఇది మామూలు గంచు కాదు, ఇదంతా చేస్తుంది మా కోసమే కదా. మీకోసమే అని మీకు అర్థమైతే చాలు. మ్యాన్ ఆన్ ఫైర్ అని అందరికి ఫైర్ పెట్టాడు. ఎంత మోసం చేశాడు. ఇక్కడ తల్లితో అక్కడ కూతురుతో డబుల్ గేమ్ ఆడాడు. అవును, ఆ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చింది మీరే కదా. వాడేదో పీకుతాడు అనుకున్నాం గానీ అసలు పీకిందే వాడని మాకేం తెలుసు. ఇప్పుడు తెలిసింది కదా మేడం, సీటు కింద లాఠీ పెడితే ఫైర్ దాని అంతటా అదే నోట్లోంచి బయటకు వస్తుంది. తక్కించాలి. మై హూన ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంది. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 అవర్. బాయ్ బేబ్. మిస్టర్ 420. నువ్వేం తక్కువ మిస్ 420. అవసరమారా ఇన్ని అబద్ధాలు? ఇక్కడ అబద్ధం లేకపోతే నిజం కూడా బతకలేదు. నాకు నేను కిడ్నాప్ అవ్వడం, అమ్మను కూడా మోసం చేయడం అంతా కొత్తగా ఉంది కదూ. డబ్బమ్మా డబ్బు, ఎంత పెద్దనా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? మీ అమ్మ డబ్బులు ఎలా అయిపోతుందో చూద్దాం. రే విజయ్, నువ్వు ఇక్కడే ఉన్నాను మర్చిపోయారా? రే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? షీస్ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఆ? మరి అబద్ధాలు ఏంటి, కిడ్నాప్ రావాలిట్రా? చేస్తానన్నాడు, చేసుకోమన్నాను. పోరే, నీకు దండం పెడతాను, నేను దిగిపోతాను, కారాపు. నువ్వు ఆపు, నీకు నిజం తెలియాలి అంతేగా. అవును వెంకట్, ఆశ్రమానికి పోనీ. ఈ అబద్ధాలేంట్రా అంటే అనాథ శరణాలయం తీసుకొచ్చారేంట్రా? అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథల్లా బ్రతుకుతుంటాయి. ఈ అనాథల్లో పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు. బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లో బ్రతుకుతుంటారు. మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం, ఇక్కడ అది ఉండదు. వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది, కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది. బాధ ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు. నీ పేరేంటమ్మా? చిట్టి. నాతో వచ్చేస్తావా? నీకు బొమ్మలు కొని పెడతాను, బట్టలు కొని పెడతాను, స్కూల్లో చేర్పిస్తాను. అమ్మా అని పిలవనిస్తారా? ఆనందం ఒకరి కోసమే వస్తుంది, కానీ బాధ అందరూ కావాలనుకుంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా. మగపిల్లలు ఏడో కూడదని ఆయా చెప్పింది. ఆమెకి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, బాగా చెప్పుద్ది. నీకు కూడా ఒక అమ్మ దొరికిద్ది లేరా? ముందు మా సీను గడికి దొరికింది, అంత ముందు పుచ్చగాడికి దొరికింది, ఇప్పుడు నీకు. నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు అందరికీ దొరికేస్తున్నారు, నాకే. నా ముఖం చూస్తే పారే బుద్ధి వేస్తుందేమో, కానీ పెంచుక బుద్ధి ఏదేమో. పండు హెడ్ తెలుసా? హెడ్ తెలిసిపడిందిరా, నువ్వు ఓడిపోయావు. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. సరే మళ్ళీ చెప్పు. మళ్ళీ హెడ్డే. హెడ్ పడిందిరా, నువ్వు గెలిచావు. టైం కూడా ఈ కాయిన్ లాంటిదే, ఒకసారి హెడ్ అయితే ఒకసారి టెయిల్స్. నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందిరా. అయితే నన్ను కూడా దత్తత తీసుకుంటారా? అంటే నువ్వు అనాథని. ఇప్పుడున్న మా అమ్మ అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడే అనుకున్నా ఎక్కడ పోలికలు లేవని. ఇంతకి అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? కనపడట్లే. నేనే. ఇన్ని ఎవరు తీసుకోలేదు. సారీ రా బావా, మీ పేరెంట్స్ పోయారనుకున్నాను గానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు? లేరు, ఎక్కడో చచ్చి ఉంటారు. ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే, ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే. సారీ చెప్పడానికి ఒక మనిషి నాక, నువ్వు అనాథం ఎదుకవుతావరా ఎదవా? మరి శృతి, ఈ కిడ్నాప్ రావాలేంటి? ఎవరూ లేని నీకు అమ్మైంది కదా, అలాంటి అమ్మను మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే 10 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు
శృతి గారు, మీరేంటండి అక్కడ? సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏంటండి ఇదంతా? మాదేనండి, అమ్మేత్రానండి. మీదెలా? నేను రాఘవరాగారు అబ్బాయినండి. ఇది కట్టించిన మన నాన్నగారే కదండి. ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి. చాలా చాలా చేశానండి, ఏది కలిసి రాలేదండి. సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి. ఆహా, డబ్బులు ఇచ్చి ఒంటి వెళ్ళిపోయాడు మనసు రాదు కదండి. మమ్మల్ని ఫ్రీగా రోడ్డు మీద పోసేస్తారండి. బాగా అప్పులు అయిపోయినండి, అందుకే అమ్మేత్రానండి. కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి. చూశానండి, రాతపోతలే లేవండి. అందుకని అమ్మేస్తారా? ఇది ఆశ్రమం మాత్రమే కాదండి, మీ నాన్నగారు ఆశయం కూడాను. చూడండి, డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి, కానీ నాలాగ అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది, అప్పులు తీర్చడమే. ఎంతో మంది అనాథలండి, పసిపిల్లలు ఉన్నారండి, ఒకసారి ఆలోచించండి. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి, అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి, కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళ అనాథలు అయిపోతారు కదండి. ఓ పని చేయండి, మీరు పెద్ద హీరోయిన్ కదండి, బాగా సంపాదిస్తారు కదా, ఓ 10 కోట్లు ఇచ్చేయండి, ఫ్రీగా ఇచ్చేస్తాను. వస్తానండి, 10 రోజులు అవుతానండి, 10 కోట్లు రెడీ చేయండి. అవునరా, మేడంతో ఫోటో తీసారా? 10 కోట్లు ఇచ్చినప్పుడు తీసుకులే కదా. ఏమైందమ్మా? ఏం లేదు, ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది. చెప్పమ్మా. అందరికంటే ఎక్కువగా అద్దంలో చూసుకునేది ఆర్టిస్ట్, తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే. మాకు మేము కనిపించాం, మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. నన్ను నాకు చూపించే అద్దం అనాథాశ్రమం పోతుందమ్మా. ఏం జరిగింది తల్లి? అమ్మేస్తున్నారమ్మా. అక్కడ పిల్లలే కాదు, అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు. 10 కోట్లు కావాలి. ఇస్తావా? అది నీకే కాదు, నాకు కావాలి. అమ్మ అనే పిలుపు నాకిచ్చింది, అంతకంటే ఏం కావాలి చెప్పు. 10 కాదు, ఎంతైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు బాగుండాలి, నువ్వు అంటే నీ శరణాలయం. థ్యాంక్ యూ మా. వెల్ రెస్ట్ తీసుకో, రేపు షూటింగ్ ఉంది కదా. లవ్ యూ మా. అలాంటి అమ్మనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను, కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు. ఏంటి, చాలా రోజుల తర్వాత పిలిచారు? నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి. నీ కూతుర్ని? అవును, కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు, నేను డబ్బులు ఇస్తాను. నాకు మా అమ్మాయిని అప్పచెప్పు, నా డబ్బు కూడా నాకు తిరిగిచ్చేసి. నువ్వేం ఊరికే చెయ్యొద్దు, నీకు షేర్ ఇస్తాను. నీ డబ్బు నీకు ఇవ్వడానికి నీ కూతురు కిడ్నాప్ చేయాలి? ఈ డబ్బు పేరుకే నాది, నిజానికి దాంది. అడిగితే ఇవ్వాలి కదా, లేకపోతే చెడ్డ తల్లి నవ్వుతాను. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు అయ్యో, నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు ఎలాగో డబ్బు నాకు తిరిగిచ్చేస్తావు, అప్పుడు శృతి నాదే, డబ్బు నాదే. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు, ఇంకో ఇద్దరిని పంపిస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. అమ్మ మంచిది కాదమ్మా. ఎవరైనా చూసారా? లేదమ్మా, ఎవరికి చూపించద్దు. నువ్వెళ్ళు. హలో, ఎక్కడున్నావు? ఏమైంది? అర్జెంటుగా నేను కలవాలి. భయంగా ఉంది వెంకట్, ఏడుపు వస్తుంది. వాట్ హ్యాపెన్డ్? కన్నుళ్ళేమో పారేస్తున్నారు, పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు. అమ్మ నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన పద్ధతిగా ముడిపెడితేనే
చిక్కుముడి ఇలాగే చేస్తాయి. ఏం చేయాలనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా, నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా? తెలీదు. మరి మీ అమ్మాయి అరెస్ట్ అయితే నీకేం వస్తుంది? నెలకో సంవత్సరానికి బయటకు వస్తుంది, నీ డబ్బుతోనే హాయిగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆమె లోపలికి వెళ్ళటం కాదు, నీ డబ్బు బయటికి రావటం. సన్నాలం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా 10 డేస్ టైం ఉంది. ఇప్పుడు ఎలా వెంకట్? డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మాయి చెప్పింది కాదు. ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి వాళ్ళిద్దరు ఎవరో తెలియదు. సో ఫస్ట్ వాళ్ళిద్దరు ఎవరో నేను తెలుసుకుంటా. నాకు విజయ్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, మేము ఇద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాన్ ఫాలో అవుతాం. మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అవి మనం కొట్టేద్దాం. కిడ్నాపర్స్ నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్, డబ్బు సేఫ్. ఓకే, ఎల్లుండేగానే పుట్టినరోజు, ఆ రోజు ప్లాన్ చేద్దాం. కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా. విజు ఊరుకోరా, ఏడవకు. నేను ఏడవడం ఏంట్రా? మరి ఏడిపోదురా. అవునరా, ఏదో జంతువు ఏడుస్తున్నట్టుంది. అక్కడ చూడు, ఈడేడుస్తున్నాడేట్రా. నువ్వు ఏడుస్తున్నాయంటనా? ఇప్పుడు కొట్టిన దానికి ఇప్పుడు నొప్పి వస్తున్నాయంటీడికి. ఏమైంది ఏమైంది కాటం? ఏమైందన్నా? ఏం లేదురా. ఎందుకు ఏడుస్తున్నావు? మీ కథ వింటే నా కథ గుర్తొచ్చింది. కొంపతీసి నువ్వు కూడా అనాథ ఏంటి? కాదురా. కాదా? ఒక అనాథ తండ్రిని నేను అమ్మాయికి మనసిచ్చాను. ఎక్కడికి తెచ్చిచ్చావన్నా? నాదేరా. నీదేనా? చెప్పు చెప్పు చెప్పు. ఒకరోజు కరెంటు కట్ అయింది, నా బాడీలో కరెంటు పాస్ అయింది, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అబార్షన్ చేసుకుంటే పాపం అంట కదరా, అందుకే కని పారేసింది ఆడపిల్ల. ఇప్పుడు మీలా అనాథ ఏడుస్తుంటుంది కదరా. అబార్షన్ చేస్తే ఓకేరా? పారేస్తే పుణ్యం వస్తుందిరా నీకు? నన్నంటావేంట్రా? 10 రూపాయలకి సెక్యూరిటీ వస్తుందిరా? 10 రూపాయలు, 10 రూపాయలు. ఓ ప్రాణ వాల్యూ అంత తక్కువ ఉందిరా నీకు? ఎంత చీప్ కనేస్తారా నా కొడక? ఇష్టాన్ని కనేయడం, ఇష్టం లేకపోతే పారేయడం ఆటలో ఉందిరా మీ అందరికి? సెక్యూరిటీ పెట్టుకుని చావండిరా. సెక్యూరిటీ నీకు కాదు, మాకు. మాకు రా సెక్యూరిటీ. తప్పైందిరా, క్షమించురా. ఇప్పటి నుంచి నువ్వే చెప్తే అది ఇంటా. రే, మాకు డబ్బు దొరికేంత వరకు మాతో ఉండిచావు, అప్పటిదాకా కోఆపరేట్ చేసావు. అప్పా ఫ్రెండ్స్ పోనీరా పాపం. కొట్టద్దు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది. ఆటమన్న నువ్వు ఇక్కడ ఉండవు. విజు మన ఇక్కడ ఉంటుంది. మనం ఇలా చేస్తే సేఫ్ జోన్లో ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఇలాంటి ఎదో ప్లాన్ లీడ్ బాగానే వేస్తాడు. ఎత్తవా. హే గైస్, హెడ్స్ ఆర్ టెయిల్స్? హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది, టెయిల్స్ వస్తే ఆలోచిద్దాం. హే, ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా? నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏంటి నువ్వు నాకు ఇచ్చే మర్యాద? నేను నిన్ను వదిలేసానే, అసలు నేను ఎవరు రమ్మన్నాడే? వాడు రమ్మంటున్నాడుగా, పో. రమ్మన్నాడు, ఈయన బొమ్మన్నాడు. సిగ్గు లేకపోతే సరే, వయసు వచ్చింది కానీ కొంచెం కూడా గుర్తు లేదు. ఏ మనిష బతుకు సావచ్చింది. బాధపడబాకమ్మా. ఏమైందమ్మా? మా పిల్లగాడు వచ్చాడమ్మాయి. నేనైతే ఆడి మొహమే చూడొద్దన్నా. ఈ మనిషి సిగ్గు లేకుండా పోయి కలిసి వచ్చాడు. పైగా నాన్న అమ్మను పంపించు అన్నాడంట, ఈయన తీసు బా అన్నాడంట. నేనేంటమ్మాయి, అమ్మనా బామ్మనా? అటు ఇటు మార్చుకోటానికి. వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా? ఇంట్లో అడుగు పెడితే గాడు ఎరగొడతానికి నువ్వు తిట్లా? వాడు రాకపోతే ఏం చేసావు? ఊరుకున్నావా? వెతికి తెచ్చుకున్నావుగా. వాడు అలాగే వచ్చాడు. ఆహా, మరి నిన్ను రమ్మలేదే. ఆడ మగడు మాడ, నేనైతే పని చేయడానికి పనికి వస్తానని.
చివరికి తల్లి అంటే పేగు దంచుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు. ఏమా పిల్లలు తప్పు చేస్తే నానొప్పుకోకపోయినా అమ్మ క్షమిస్తుందంటారు, మీరేంటి ఆపోజిట్ గా ఉన్నారు? అంతా ఈ మనిషి కోసమే. ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు కనపట్టలేదురా అంటే ఇదిగిదిగో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు, అక్కడే వచ్చాడు. మీ నానేడురా అన్న, ఆసుపత్రిలో చేర్పించాను అన్నాడు. బాబా పోయి చూద్దాం అన్నా, నిన్ను రానివ్వరన్నాడు. నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి, అట్ట పోయి చూద్దును కదా ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు. కడుపు తరుక్కుపోదు, అక్కడ ఆడకాళ్ళు ఏళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి పోగబెట్టారు. ఛే, కొడుకులు గంటాం కానండి అబ్బాయి, అంత దొంగ నా కొడుకులు. ఇదిగో పెద్ద ఆయన, నీ కొడుకు లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. హలో నానా, అమ్మతో చెప్పావుగా రేపు వచ్చి తీసుకెళ్ళా. రే, మేం కలిస్తే పుట్టిన నా కొడక మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు? అది కాదు నాన్న, నేను చెప్పేది సత్యాకి పెట్టే కొరియు కన్నా బతడానికి పెట్టే అన్నం ముద్ద గొప్పదిరా. మీ అమ్మ నా ముద్దరా. నాన్న, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి అన్న. రే, మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా, కానీ మీరు అమ్మ నాన్నలు కాగలరా? ఎవరవా పెట్టారా ఫోను? అవసరమా? నేనే కదా కాపలా. అదేనండి, పోలీసు కదా. ఈ డబ్బుతో ఇక రుణం తీర్పైనట్టే, కానీ నా కూతురు కంటే డబ్బు ఎక్కువ కాదు. కరెక్టే. అవి అయ్యో ఏంటిది బాబు? మీరేం భయపడకండి, అది ట్రాకింగ్ డివైస్. ఈ బ్యాగ్ చేతులు మారాక వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది. హలో. నేనే. ఏమంటు సరి చేసావా? ఎలా ఇవ్వాలి? ఆ బ్యాగ్ మా బాస్ చేతికి ఇచ్చి పంపించు. బాసా? బ్రహ్మే, మ్యాన్ అండ్ ఫైర్ మీ దగ్గర ఉన్నాడుగా. పొట్టోడు సంగతి ఎందుకు ఇప్పుడు? మీ అమ్మాయి మీకు కావాలంటే డబ్బుతో పాటు మా బాస్ కూడా మా దగ్గరికి రావాలి. చెప్పించాయ్. హలో హలో. ఏంటి, నువ్వు వాళ్ళ బాస్ ఉంట కదా? ఓహో, అలా చెప్పారా? అలాగే చెప్పారు. ఓకే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేను కిడ్నాపర్ని కాదని వాళ్ళని పట్టించి ప్రూవ్ చేస్తాను. ఓకే. ఫస్ట్ టైం డ్రైవింగా? నా పక్కన ఒక అమ్మాయి. నన్ను చూస్తే అమ్మాయిలా ఉన్నానా? నాకు నేను అబ్బాయిలా కనిపిస్తాను. నాకు అనిపించాలి కదా. ఎరా బ్రహ్మే, కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? డ్రైవింగ్ లో ఉన్నారా? యా. పక్కన అది ఉందేంటి, ఘర్షణ సాంగిన పడుతుంది. బ్యూటీ విత్ బ్యూటీ. ఎలా ఉంది? ఎలా ఉందా? కడుపు మండిపోతుంది. వెరీ గుడ్, కేపిటా బ్రహ్మే. వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పమంటారా? అక్కర్లే, నీ కారు వెనకాలే ఉన్నాం. నా వెనకున్నారా? మరి ముందుకెందుకు ఫోన్ చేశారు? జస్ట్ పాట వింటావని. ఘర్షణ పాట మీరు వింటుంటే నేను వినాలని ఫోన్ చేశారా? యా. చాలా సంతోషం సార్. జ్యోతి గారు, టెన్షన్ ఎందుకండి? డబ్బుతో పాటు డివైస్ కూడా ఉంది కదా, వాళ్ళు తప్పకుండా దొరుకుతారు. రే, జ్యోతిరాక్స్ మెసేజ్ రా. ఏంటో చదువు. పోలీసు పుట్టాడు, ట్రక్ మిషన్. ట్రెక్కింగ్ మెషిన్ ఏంట్రా? ట్రాకింగ్ డివైస్ అయి ఉంటుందిరా. ట్రాకింగ్? వామ్మో, పుట్టాడు ఎక్కడ ఉన్నాడు కనుక్కుంటా. నాకు కనుక్కో కనుక్కో. హలో. ఏంటి బ్రహ్మ, ఎక్కడున్నావు? ఎక్కడుంటే నీకెందుకు, నేను ఎక్కడికి రావాలో చెప్పు. స్పీడ్ మీద ఉన్నావే, అలా స్ట్రైట్ గా పాత బస్సుకి వచ్చాయి. ఫర్దర్ గా ఏం చేయాలో అక్కడ చెప్తాను. ఆహా, అక్కడ చెప్తావా? ఓకే, పదరా వెళ్దాం. రే రే రే, పుట్టాడు ఫోన్ రా, స్పీకర్ ఆన్ చేస్తారా. హలో,
నేనరా ఎక్కడున్నారు బాస్? ఏమైపోయారు? వీళ్ళు నన్ను బంధించేశారా ఇక్కడ? ఎవరు బాస్? అదంతా తర్వాత చెప్తానరా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారా? అది ఇక్కడ అక్కడ ఎక్కడ? వాళ్ళు వచ్చి మిమ్మల్ని చితకబాది శృతిని తీసుకెళ్లారు కదరా. బాస్ నీకెలా తెలుసు? బాస్ ఎలా తెలుసు అంటే వెంటే బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్. బాస్ యు ఆర్ జీనియస్ బాస్. థాంక్స్ రా. అరే మీరు ఎక్కడున్నా సరే పాత బస్తీకి వచ్చేయండి రా. ఎలాగైనా సరే ఇవాళ కిడ్నాపర్స్ పెట్టేసుకుందాం రా. ఓకే బాస్, ఓకే బాస్, పాత బస్తీకి వస్తాం. వస్తాం బాస్. హలో ఎరా, ఎక్కడుంటానన్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదు సార్. ఫోన్ నువ్వే చేయొచ్చు. వాళ్ళు నా ఫోన్ ఎత్తారు సార్. ఏంటి బాస్ ఫోన్ కూడా ఎత్తారా? బాస్ నేను బాస్ అండి సార్. నేను బాస్ కాదని చెప్తే నమ్మరు మీరు? ఈసారి వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు బాస్. నేను బాస్ అండి సార్. నా బొంద బాస్. ఎక్కడికి? మీరా? అవును సార్. సరే రే, మీరు జాగ్రత్తగా నన్నే ఫాలో చేయండి. ఈసారి ఎలాగైనా సరే కిడ్నాపర్స్ పట్టుకోవాలి. ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే అని ఇంకా ఇక్కడ తెచ్చారు. హలో ఏం బ్రమ్మి, మా కోసం మీటింగ్? అరే ఎక్కడున్నారా? నువ్వు మాకు కనిపిస్తున్నావు బాస్. బాస్ ఏంట్రా? బాస్ అంటే ఎక్కడో మేము మాట అన్నం కాబట్టి బయటకు వచ్చి, లేకపోతే అక్కడే పడి ఉండేవాడు. ఏడు సేవలే. ఇంతకి డబ్బులు తెచ్చావా? నువ్వు శృతిని తెచ్చావా? మరి నువ్వు డబ్బులు ఇస్తే మేము శృతిని అప్పగిస్తాం. సరే డబ్బు ఎక్కడ ఇవ్వాలో చెప్పు. నీ వెనకాల ఎస్టీడీ బూత్ ఉంది, దాని పక్కన డస్ట్బిన్ లో పడే. డస్ట్బిన్ లో పడేయాలా? డస్ట్బిన్ లోనే పడే. అయ్యో 10 కోట్లు డస్ట్బిన్ లో పడేయటం ఏంట్రా బాబు? రే విజు, మన ప్లాన్ ప్రకారం నువ్వు స్పాట్కి వెళ్ళిపో. ఓకే ఓకేనా అన్న? ఓకే. ఎరా ఆ డబ్బు మొత్తం డస్ట్బిన్ లో పడేయమంటారు సార్? వాళ్ళు ఎక్కడ వేయమంటే అక్కడ వేసే. డస్ట్బిన్ ఏంటంట? డస్ట్బిన్ లో వేయమన్నారంట. డస్ట్బిన్? నువ్వు నా చేతిలో తప్పించుకోలేవురా. ఇదేంటిది? డివైజ్ మూవ్ అవుతుంది. డివైజ్ మూవ్ అవుతుంది చూడండి మేడం. సార్ కిడ్నాపర్ దొరికాడు సార్. బ్యాగ్ మూవ్ అవుతుందా? దరిద్రుడా? డబ్బు మూవ్ అవటం ఏంటి సార్? వెంటనే చెక్ చేయండి. కదలటం ఏంటి సార్? థ్యాంక్ యూ బాస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఎలాగైనా ఎస్కేప్ అవుండే. సార్ ఇదంతా ఇతన్ ప్లానే సార్. వీడియో సార్ కిడ్నాపర్. సార్ తొందరగా ఎక్కండి సార్, పోలీసులు వచ్చేస్తున్నారు. ఇదిగోండి సార్ పాస్పోర్ట్, లోపల టికెట్ కూడా ఉంది. హలో, మీ వెనకున్న ఇన్నోవాలో శృతి ఉంది, మీరు తీసుకెళ్ళొచ్చు. శృతి వెనకాల కార్ లో ఉందంట. మేడం ఏ కార్ అని చెప్పారు? ఇన్నోవా కార్ అని చెప్పారు. అయ్యో శృతి, అమ్మ శృతి. మన స్పీడ్ సీమా ప్లాన్ ఏం వర్కౌట్ అయిందిరా? సూపర్ రా వెంకట్. అరే మామా, అందులో జాగిచ్చే మస్తు ప్లాన్ చేసిన రా పోయి కాదా? ఓ బ్రూస్లీ, నేను కూడా వచ్చారా? అందుకే నా అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమా చూడమనేది. మరి మీ అంక అమ్మ. రే విజు, నేను రాఘవరావు గారి ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చేసి వస్తాను. ఓకేరా, మీ రూమ్కి వెళ్ళండి. రే జాగ్రత్త రా, జ్యోతిలక్ష్మి తెలిస్తే. రే ఏపైనా తెలుస్తుందిరా, నేను చూసుకుంటాను కదా. సరేరా. జ్యోతిలక్ష్మికి ఫోన్ చేస్తా, మాట్లాడితే మాత్రం దొరికిపోతాం. ఈ డబ్బు చేరాల్సిన చోటకి చేరేదాకా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే. అర్థమైందా? సరే అలాగే. ఓకేనా? ఓకే బాయ్. అరే బాయ్ రా వెంకట్. బానా.
జ్యోతి లక్ష్మి. స్విచ్ ఆఫ్ చేయలేదా? స్విచ్ ఆఫ్ చేస్తే డబ్బుతో పాటు ఎస్కేప్ అయ్యాను అనుకుంటుంది. కట్ చేస్తే ఎవరితోనే ఉన్నాను అనుకుంటుంది. అబ్బా సాల్ట్ బిస్కెట్ తిరగారా? నీ బ్రెయిన్ ఎంత బాగా పనిచేసిందన్నా. దేవి అమ్మా ఇట్రా. థ్యాంక్స్ రా, అంతా నీ వల్లే. నా లైఫ్ నాకు చూపించావు, తీసుకో. అయ్యో ఇప్పుడు ఎందుకు మేడం? నువ్వు హెల్ప్ చేసింది నా ఒక్కదానికే కాదు, ఎంతో మంది అనాథలకి. తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా పాస్వర్డ్. ఓ సారీ దా. దీని పాస్వర్డ్ నీకు తెలీదా? నాకెలా తెలుస్తుందమ్మా? మరి ఆ రోజు దీంతో ఎలా షూట్ చేసావు? అది అమ్మా అప్పుడు. చెప్పు దేవి, ఎలా షూట్ చేసావు? ఆ రోజు వెంకట్ బాబు. వెంకట? ఇది షూట్ చేసింది ఆయనేనమ్మా. మరి నా దగ్గర ఏం తెలియనట్టున్నానేంటి? చెప్పొచ్చు కదా? చెప్పొద్దని 10,000 ఇచ్చాడమ్మా. శృతి అన్నా, శృతి. బిజు, వెంకట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడేంటి? వాడికి ఫోన్ ఇవ్వు. అంటే వాడు డబ్బులు కట్టడానికి రాఘవరావు గారి ఇంటికి వెళ్ళాడు కదా. మరి మీరు వెళ్ళలేదా? అంటే మా రూమ్ లో ఉండమన్నాడు, కానీ మేము కేఫ్ లో ఉన్నాం. ఏమైనా ప్రాబ్లం వస్తుంది? లేదు, నేను మళ్ళీ చేస్తాను పెట్టి. హలో. హలో, నేను శృతిని మాట్లాడుతున్నానండి, హీరోయిన్ శృతిని. మీరండి? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి. రేపు రిజిస్ట్రేషన్ పెట్టమంటారా? మీ ఇష్టం. అయితే రిజిస్టర్ తో మాట్లాడతాను. డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నారండి? ఈవినింగ్ లో పంపిస్తారా? ఇంకా రాలేదా? అంటే అమౌంట్ ఆన్ ద వే అన్నమాట. రేట్ చేస్తానులేండి. ఈ రోజు మీరు రాకపోతే విజయవాడ పార్టీకి ఇచ్చేస్తాం అనుకున్నానండి. అవసరం కదండి, పైగా మీకు ఇచ్చిన కూడా ఈ రోజుతో పూర్తి అయిపోతుంది. పోలేండి, టైంకి తెచ్చేస్తున్నారు కదా, రండి. అసలు ఆ టైంలో ఘాటం ఇంటికి వస్తాడని వెంకట్కి ఎలా తెలుసు? అమ్మా, మొన్నొక్కసారి అమ్మగారు కూడా వెంకట్ తో ఫోన్ లో మాట్లాడారు. అమ్మేంటే? అవునమ్మా, పక్కకెళ్లి మాట్లాడుతుంటే పేరు వినిపించింది. శృతి, నీకు వెంకట్ నా ఫ్రెండ్ గానే తెలుసు, అంతేగా? నీ ఫ్రెండ్ కదా, ఏమైంది అతనికి? వెంకట్కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? గంట నుంచి కాటంకి వెంకట్కి ఊరికి ఫోన్లు చేస్తున్నావు. వెంకట్ చేతికి డబ్బు రాగానే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదేంటి, డబ్బు కాటం దగ్గర కదా ఉండాల్సింది. నీకు తెలిసి కాటం తో పాటు కిడ్నాపర్స్ ఇద్దరున్నారు. నువ్వు కాటం తో కలిసి ప్లాన్ వేసావు, నేను వెంకట్ తో కలిసి ప్లే చేసి. కానీ డబ్బు రాగానే వాడు కూడా మారిపోయాడమ్మా. అసలు కిడ్నాప్ ప్లాన్ చేసిందే వెంకట్. నువ్వు సంపాదించిన డబ్బంతా శరణాలయానికి ఇవ్వాలనుకున్నావు, వద్దంటే ఒప్పుకో, అది నీ డబ్బు. కానీ నాకు కావాలి. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు వెంకట్ నా దగ్గరకు వచ్చాడు. నువ్వు మా అమ్మాయి ఫ్రెండ్ ఇవి కదా? బాయ్ ఫ్రెండ్. అందరికి ఏ రిలేషన్ అయినా అమ్మ తర్వాతే ఉంటుంది. మా అనాథలకి అమ్మ కూడా ఫ్రెండ్స్ తర్వాతే వస్తుంది.
పాపం. ఏం కావాలి నాన్న? పాపను షేర్ కావాలి. నీకు డబ్బు సంపాదించే శృతి కావాలి, నాకు శృతి సంపాదించే డబ్బు కావాలి. బేసిక్గా మనిద్దరికి కావాలి. 10 కోట్ల అనాథాశ్రమం పడేయడానికి ఇష్టం లేదని నాకు తెలుసు. రే, డబ్బు కోసం ఫ్రెండ్స్ ఉంటారేమో కానీ అమ్మ ఉండదు. అవుట్. నీ గురించి నాకు తెలుసా అండి? ఇవాళ మ్యాటర్ డిస్కస్ చేయడానికి వాడు ఎవరినో ఇంటికి పిలిచారుగా. నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే అంతా విన్నాను. బేసిక్గా నేను మీకు తోడవుతే శృతిని ఈజీగా మోసం చేయొచ్చు. ఆలోచించుకోండి. మందాస్నా, నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రా. ఏం కావాలి నాన్న? పాపను షేర్. ఇది షూట్ చేసింది వెంకటేనమ్మా, చెప్పొద్దని 10,000 ఇచ్చాడమ్మా. మీ అమ్మ గుండుగాడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేద్దాం, అది మనం కొట్టేద్దాం, అది మనం కొట్టేద్దాం, అది మనం కొట్టేద్దాం. రాఘవరావు గారు అబ్బాయి ఫోన్ చేశాడు, మీకోసం వెయిట్ చేశాడంట. చాలా అసహ్యంగా మాట్లాడాడు. రేపు మార్నింగ్ వరకే టైం ఉంది, 11 గంటలకి రిజిస్ట్రేషన్. అక్క, మేము ఈ రోజు నుంచి వెళ్ళిపోతామంట కదా, రేపు నుంచి మేమంతా విడిపోవాలంట కదా. నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలక్క? ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పే వాళ్ళు కూడా ఉండరా? మనకే వస్తుందంట కదా, లేకపోతే ఎవరికో వెళ్ళిపోతుందంట కదా. ఇది నీకెక్కడమ్మా? మీ ఫ్రెండ్ అంకుల్ ఇచ్చారు. నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేస్తా. ఫారెన్ లో సెటిల్ అయిపోవాలి, బాగా డబ్బులు సంపాదించాలని రోజుకొక్కసారైనా అనేవాడు. అందరిలాగే అంటున్నాళ్ళే అనుకున్నా, కానీ వీడు ఇంత నాకు తెలీదు. వాడికి పాస్పోర్ట్ ఉందా? ఇలాంటి ఎదవలకి పాస్పోర్ట్ ఇవ్వడానికి రోడ్డుకొకడు ఉంటాడు కదా. మీ సర్కిల్లో ఎవరున్నారు చెప్పరా? ఎవడున్నాడు చెప్పు. విజు పాప్జీ అని ఒకడున్నాడు. దొంగ పాస్పోర్ట్ మీ సినిమాల దగ్గర ఉంటాగా షూటింగ్ పాస్పోర్ట్ వెళ్ళి ఎత్తుకోపో. చంపేస్తా కొడక చెప్పు. మర్చి లోపల పెట్టుకో, ఇది బాబ్జీ గారి ఏరియా, అంగలానికి ఒకటి దిగుతుంది. అన్నా, వీళ్ళకి చూపించాల్సిన కత్తులు కాదన్నా, డబ్బులు లోపల పెట్టే. 40 రూపాయలు ఇచ్చినా ఇదే మాట? నీ కొడుకు కిడ్నాప్ అయ్యాడని చెప్పినా ఇదే మాట మీద ఉంటావా? మీరా బేటా కిడ్నాప్? కావాలంటే చెక్ చేసుకో. నువ్వు పరిచయం కాకు. నా బిడ్డ నేను చేయదు. వాడు ఎక్కడున్నాడో నేను చెప్తా. ఎక్కడున్నాడు? హోటల్ మ్యారిడ్, సూట్ నంబర్ 4050. ఇంకాసేపట్లో డబ్బు అవ్వాలా చేసి దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫ్లైట్ కు 5 గంటలే టైం ఉంది. ఆల్రెడీ రిలీజ్ చేస్తుంటారు, చెక్ చేసుకో. హలో పాపా. బేటా ఎక్కడున్నావురా? యాక్టింగ్ అవును పాపా, నేను కిడ్నాప్ అయినట్టు యాక్టింగ్ చేస్తే నేనే హీరో అంట. నువ్వే హీరోరా? సినిమా పేరేంటో తెలుసా? బక్రబలి. వాడు స్టార్ట్ చేసిన ఈ దొంగాటకి ఫినిషింగ్ నేనిస్తా. హాయ్, మాల్ మిల్ గయా. 8 నోట్ బేస్ దేతా, పైసే దేనా, 10 కరోడ్. ఠీక్ హై, మహమ్మద్ కైఫ్ దుబాయ్లో ఈ నంబర్లో ఉంటాడు. ఈ నోటిస్తే డబ్బు ఇస్తాడు.
గుర్తుపెట్టుకో, మళ్ళీ డబ్బు రిటర్న్ కావాలంటే ఈ నోటుంటేనే. ఈ దందాలో మనిషి కంటే ప్లేస్ కంటే ఆ నోటుకే విలువెక్కువ. ఈ నోటు ఎవడి దగ్గరుంటే ఆడదే ఈ డబ్బు. బీసీ అంటే బీ కేర్ఫుల్. బీసీ అంటే టేక్ కేర్. హలో బాబ్జీ, వెయిటింగ్ ఫర్ యు అట్ ది రిసెప్షన్. బాబ్జీ పైక్రమం. ఓ సారీ సర్, గెస్ ఐ యామ్ నాట్ అలౌడ్ టు ది రూమ్. నో ప్రాబ్లం, ఐ యామ్ కమింగ్. బాబ్జీ గురించి ఎలా తెలిసిందే? ఓపెన్ అయిపోదా శృతి? ఐఎమ్ సైనింగ్ ఆఫ్. శృతి, ప్రతి యాదవకి ఈగో అనేది ఒకటి ఉంటుంది. ఆ ఈగో హట్ అయినప్పుడే రిజల్ట్ బీభత్సంగా ఉంటుంది. అదే ఈగో జెలసీ ఫీల్ అయితే, అహానికి అసూయ పుట్టినప్పుడే నాలా తయారవుతుంది. అదేదో మీకు డబ్బుంది, నా డబ్బు లేదని కాదు, పేరెంట్స్ దొరకపోవటం శృతి. అసలు మనిషికి అమ్మానాన్ని ఎవరో తెలుసా? ఆశ, ఆకలి, మనం వాటికే పడతాం. మనం వాటినే బాగా చూసుకోవాలి. ఇక్కడ నా పుట్టుకలోనే నీతి లేదు, ఇంక నాకు దాంతో ఏం పని? ఇక ప్రేమ అంటావా? అందరూ అపార్థం చేసుకునే అర్థం లేని కాన్సెప్ట్. నీకు ఇష్టం కాబట్టి నన్ను ప్రేమించావు, నీకిష్టం కాబట్టి. టైం కోసం ఎదురు చూస్తూ బొమ్మ బొరుస ఆడుకోమని చేతిలో కాయిన్ పెట్టేసి వెళ్తావా? ఎంత బాధేసిందో తెలుసా? కాయిన్ ఇచ్చి టైం అన్నావుగా, అదే టైం నీ దగ్గర నుంచి తీసుకున్నా. ఎస్, టైమ్ ఇస్ అ కాయిన్. డబ్బు, ఆ డబ్బు కోసం నీతో తిరిగాను. నువ్వేమో పెద్ద మదర్ టెరీసా లాగా డబ్బంతా అనాథలు పంచేద్దాం అనుకున్నావు. అప్పటికి నేను కన్విన్స్ చేద్దాం మీ ఇంటికి వచ్చాను. అక్కడ మేము ఫోన్లో మాట్లాడతాం, కాటం కడతాం. ప్లాన్ ఏ సార్, సినిమా వాళ్ళు కదా, స్క్రీన్ ప్లే పడిపోయారు. ఇప్పుడేంటి, కంప్లీట్ ఇస్తావా? లెక్కలో లేని డబ్బు, పోయినా లెక్క ఉండదు. ఇప్పుడు నువ్వు సర్నాలయం గురించి ఏం చేస్తావు? ఓ పంచి, టూ స్టేట్స్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, చందాలు అడుక్కో. కల రూపాయి వేసిన 10 కోట్లు వస్తాయిగా. బయట సార్, ఈ అమ్మాయి నుంచి బిల్ తీసుకోకు. బిల్ నా రూమ్ కేసే. ఓకే సార్. స్వీట్ 4050. అలాగే సార్. శృతి, ఫ్లైట్ టైం అయింది. Goodbye forever. Locker. Locker, that's your name.
ఇంపాసిబుల్ అండి. లాకర్ లో పెట్టిన బ్రీఫ్ కేస్ హౌ కెన్ ఇట్ మిస్ అండి? ఆశ చెప్పాల్సింది మీరు, యూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఇక్కడ ఎప్పుడు అలా జరగలేదండి. ఇప్పుడు జరిగింది కదరా, కళ్ళు దుబ్బయా? లుక్, నా ఫ్లైట్ ఇంకా 1 అవర్ టైం ఉంది. నా బ్రీఫ్ కేస్ లేకుండా నేను వెళ్ళాను. జస్ట్ బ్రీఫ్ కేస్ కాదు, అది నా లైఫ్. ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. యు ఆర్ వెరీ ఎమోషనల్ అండి. ఐ లైక్ ఎమోషన్స్ అండి. ఈ సూట్ లో మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారండి? మీరున్నారు కదా తప్పటానికి. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అండి? వి విల్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అండి. మీరు సెట్ చేసిన పాస్వర్డ్ హౌ కెన్ వి నో అండి? కింద సీసీ ఫుటేజ్ చూసాం కదండి. మీరు తప్ప ఇంకెవరు ఎంటర్ అవ్వలేదు కదండి. దెన్ హౌ కెన్ ఇట్ మిస్ అండి? ఇందులో మోసం ఉంది. ఇంతకు ముందు నేను బ్రీఫ్ కేస్ తో పాటు రూమ్ లోకి వచ్చిన ఫుటేజ్ ఏది? అసలు మీరు బ్రీఫ్ కేస్ తెచ్చారా అండి? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సారీ, వి ఆర్ హెల్ప్లెస్. షట్ అప్, పోలీస్ చెప్పినంత లోపలతో ఇస్తాను. ఐ జస్ట్ వాంట్ మై బ్రీఫ్ కేస్ బ్యాక్, దట్స్ ఇట్. ముందు బిల్ కట్టండి, తర్వాత కేసు పెట్టండి. 10,000. ఐ జస్ట్ లాస్ట్ మై క్యాష్ ఆర్ కార్డ్. థాంక్స్ అండి. అసలు లోకర్ ఎలా తెరిచారు? ఏం నా దగ్గర ఉంది కదా, అసలు ఏం జరిగింది? Damn it! శృతి, ఆ బాబ్జీ గారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ వెంకట్ గారు 4050 లోనట. కాసేపట్లో హవాలా జరగబోతుంది. అనా కొడుకు రాని, నాలుగు తన్ని డబ్బులు తీసుకుందాం. నో, అది బ్లాక్ మనీ, బయట ఎవరికి తెలియకూడదు. పైగా హోటల్ మొత్తం సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. సీసీ కెమెరాస్ కి తెలియకుండా వాడి దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలి. అదేలా? విజు, నువ్వు వెళ్ళి 3050 గానీ 5050 గానీ రూమ్ బుక్ చేయి. 3050 గానీ 5050 గానీ ఇస్తారా? 3050 అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. కాటమ్, హోటల్ లిఫ్ట్ ని నీ కంట్రోల్ లోకి తీసుకో. విజు, వెంకట్ లిఫ్ట్ లోకి ఎంటర్ అవ్వక ముందే రూమ్ కి మార్చే. వెంకట్ 4th ఫ్లోర్ నొక్కుతాడు. కాటమ్, నువ్వు 3rd ఫ్లోర్ లో ఆపు. వెంకట్ 4th ఫ్లోర్ అనుకుని 3rd ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వాలి. వాడి రూమ్ అనుకుని మనం సెట్ చేసిన రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. నేను వెంకట్ ని కిందకి రప్పిస్తాను. Good evening, Mr. Venkateshwar Rao. There is Mr. Babji waiting for you at the reception. Babji, paikraman. Oh, sorry, sir. Guess I'm not allowed to the room. No problem. I'm coming. మీరు అదే టైమ్ లో వెళ్ళి బ్రీఫ్ కేస్ తెచ్చేయండి.
థ్యాంక్స్. మీ దగ్గర నుంచి డబ్బు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే బై గాడ్స్ గ్రేస్ నువ్వే ఇచ్చేసావు. ఇందాకేంటి అలా మాట్లాడావు, అప్పటికే ఇచ్చేసావుగా. నేనేమో నీకు థ్యాంక్స్ చెప్దా అని వస్తే నువ్వు ఏదేదో మాట్లాడేశావు. నువ్వు చెప్పింది ఒక్కటి మాత్రం కరెక్ట్, సినిమా వాళ్ళు స్క్రీన్ ప్లేకి పడిపోతాం, స్క్రీన్ ప్లేతోనే పడేస్తాం. పాపం పుట్టుకలోనే నీతి లేదని తెగ ఫీల్ అయిపోయావు. చావు పుట్టుకల్లో సైన్స్ ఉంటుందిరా, నీతి బతుకులో ఉండాలి. నాకిష్టం కాబట్టి ప్రేమించానా? నిజమే, ప్రేమ ఇష్టానికే పుడుతుంది. ప్రేమంటే దానికోసం నిన్ను నువ్వు వదులుకోవడరా, అది నీకు అర్థం కాదు. నీకోసం నువ్వు అందరినీ వదిలేసుకున్నావుగా, నిజంగా అనాథమైపోయావు. చాలా సార్, మీ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్. వాట్ నాన్సెన్స్, ఇంత బిల్ ఏంటి? నేను తాగిన కాఫీయే. ఆవిడ బిల్ కూడా మీ అకౌంట్ లోనే ఏమన్నారు కదా సార్. పంది మాంసం మస్తు ఉంది తమ్ముడు. థ్యాంక్స్ రా మామ, పార్టీ మాత్రం వదిలిపోయింది. రే, నేను అన్ని ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చారా? తను ఒకే ఐటమ్ అన్ని సార్లు ఆర్డర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. అయ్యా, ఇప్పుడేం చేస్తావు? నువ్వు అడుక్కుంటే ఎవరు రూపాయి కూడా వెయ్యరే. సర్లే, మళ్ళీ నేనే ఇస్తా. గుడ్ క్యాచ్, దీని అవసరం నీకు ఇంకా ఉంది, ఉంచు. రే, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, మనీ షీ రెండు ప్రతి మగాడు కోరుకుంటాడు. మనీ యదవల దగ్గర కూడా ఉంటుంది, షీ మనుషుల దగ్గర మాత్రమే ఉంటుంది. మనుషుల అమ్మారు రెండు నీ దగ్గర ఉంటాయి. బాబు సీరెట్టి వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, దుబాయ్ దుబాయ్ అన్నారు, ఫ్లైట్కి ఇంకా టైం కాలేదా? నా టైం ఇంకా రాలేదు. రాదులేండి, ఇట్స్ ఇంపాసిబుల్. నిజం చెప్తే సిరాకు ఎక్కడన్నా పశ్చాత్తాపం ఉంటే మారుస్యం, ఓటమి ఏ మనిషిని మార్చలేదు. వీడు ఓడిపోయాడంతే, ఎంత కడిగినా మురికి మారదు, మళ్ళీ మళ్ళీ పడుతుంది మనిషి.